ఆత్మ బంధువులందరికి ఆత్మ ప్రణామాలు, శుభోదయం. వీడియో సాగ్ చేసుకుందా. మాతృ దేవో భవ, పితృ దేవో భవ, ఆచార్య దేవో భవ. మనకు చక్కటి ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, అలాగే రమణ మహర్షుల వారికి, గౌతమ బుద్ధుల వారికి, మహావతార బాబా గారికి, మహావతార బాబా గారికి, సమస్త గురు మండలానికి, అందరికి కూడా మనం ఆత్మ నమస్కారాలు తెలియజేద్దాము. అలాగే మనకు ప్రకృతి మాతకు, భూమాతకు ఎంత చక్కగా ఓర్పుగా మనల్ని భరిస్తున్నారు కదా, వీళ్ళందరికీ కూడా మనం నమస్కారాలు తెలియజేస్తూ క్లాసు మొదలు పెడతామండి. ఓకే, సత్యవతి మేడం గారు మీకు క్లాస్కి స్వాగతం అండి. మనము చిన్న ప్రాణాయామ చేసుకొని క్లాస్ స్టార్ట్ చేద్దాము. వీడియోస్ ఆన్ చేసుకుంటే మీరు ఏం చేస్తున్నారో తెలుస్తుంది ప్రాణాయామ అనేసరికి, లేకపోతే తెలియదు కదా ప్రాణాయామ సంగతి. మనకు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి కదా. ఓకే, ఫస్ట్ చంద్రనాడి, సూర్యనాడి ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ చేద్దాము. ఆ తర్వాత ఒక చిన్న ప్రెజర్ పాయింట్ చెప్తాను, ఆ తర్వాత మేడం ధ్యానం క్లాస్ స్టార్ట్ చేస్తారు. ఓకేనా? అనులోమ విలోమ ప్రాణాయామ స్టార్ట్ చేద్దామా? ఓకే, రైట్ క్లోజ్ చేయండి, చక్కగా బ్రీత్ తీసుకొని, బ్రీత్ వదిలేసి రైట్ క్లోజ్ చేయండి. రైట్ క్లోజ్ చేసేసి లెఫ్ట్ సైడ్ తెలుసు కదా, ఈ రెండు వేళ్ళు ఈ బొటన వేలు దగ్గరికి రావాలి. ఇదేమో రైట్ సైడ్ క్లోజ్ చేయాలి బొటన వేలుతో, ఉంగరం వేలుతో లెఫ్ట్ క్లోజ్ చేయాలి. కాబట్టి రైట్ క్లోజ్, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు లెఫ్ట్ క్లోజ్ చేయండి, లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ సైడ్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకొని రెండు ముక్కుల ద్వారా గాలి తీయడము వదలడము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓకే, ఇది ఇప్పుడు అనులోమ విలోమ. అనులోమ విలోమ ప్రాణాయామంలో ఎడమ చేతిలో చిన్ముద్ర, కుడి చేతిలో ఫస్ట్ రైట్ క్లోజ్ చేయడము, లెఫ్ట్ సైడ్ బ్రీత్ తీసుకోవడము, కొంచెంసేపు అలాగే ఉంచి రైట్ సైడ్ వదలడం. ఇప్పుడు రైట్ సైడ్ బ్రీత్ తీసుకోవడము, అలాగే ఉంచడము, మళ్ళా లెఫ్ట్ సైడ్ వదలడం. లెఫ్ట్ సైడ్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్, రైట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ బ్రీత్ అవుట్, లెఫ్ట్ బ్రీత్ ఇన్, రైట్ బ్రీత్ అవుట్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రెజర్ పాయింట్ పెడతాను, చెప్తానండి, ఒకసారి గమనించుకోండి. ఆక్టివ్ ప్రెజర్, ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అందరికీ కనిపిస్తోందా? ఇది ఈ చెయ్యి అండి. ఈ భాగం వచ్చేసి మన శరీరము మొత్తం, ఇది తల భాగము, ఇక్కడ గొంతు భాగము, ఇది పొట్ట, రెండు కాళ్ళు, రెండు చేతులు. ఓకేనా? కనిపిస్తున్నాయా? రెండు కాళ్ళు, రెండు చేతులు. మనకి ఎక్కడన్నా ఇబ్బంది ఉంది అంటే చేతులకు ఇలా ఇక్కడ ప్రెస్ చేస్తాం, కాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంది అంటే కాళ్ళకి ఈ భాగం ప్రెస్ చేస్తాం. అలాగే ఇప్పుడు తలనొప్పి వచ్చింది మనకు అంటే, తలనొప్పి ఈ గోరు ఉంది కదండి, ఈ గోరు చుట్టూ కూడా మనం ప్రెస్ చేయాలి, ఇలా చుట్టూ ప్రెస్ చేయాలి.
అనిపిస్తోందా? ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ చేసి ఈ మొత్తము కూడా ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేస్తే మనకు తలనొప్పి అనేది బాగా తొందరగా రిలీఫ్ అయ్యి, ఎలాంటి తలనొప్పి అన్నా ఉండనివ్వండి. ఈ గోరు చుట్టూ కూడా ఇలా ఇక్కడ ఇలా ప్రెస్ చేయడం. ఎలా ప్రెస్ చేయాలి అంటే, ఇది 90స్లో పెట్టుకొని ప్రెస్ చేయాలి. ప్రెజర్ పాయింట్ది పెన్ను ఉంటే ఓకే, లేదు అంటే ఇలాగా ఇలా ఇలా బాగా. మళ్ళీ మెడ భాగము, గొంతు దగ్గర మెడ వెనకల వైపు అంతా పెయిన్ ఉంటుంది కదా, ఈ ఫింగర్తో ఇక్కడ అంతా కూడా చాలా అంటే చాలా రిలీఫ్ వస్తుందండి. ఇది యాక్చువల్గా ప్రాక్టికల్గా నాకు కూడా ఎప్పుడు తలనొప్పి వచ్చేది, వస్తే ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకోవాలి, దానికి తోడు ఒక గ్యాస్ ట్రబుల్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ బాధ తప్పోయి డైరెక్ట్గా ప్రెష్ చేసుకున్నామంటే ఒక 10 to 15 మినిట్స్ ప్రెష్ చేసుకున్నామా బాగా రిలీఫ్ వస్తుంది, హాయిగా నిద్రపోతుంది. లేకపోతే తలనొప్పి వచ్చిందంటే నూనె అంటించుకొని ఏమేమో అవస్థలు పడేదాన్ని, ట్యాబ్లెట్స్ వేసుకొని. ఇప్పుడు నేను ఆ ట్యాబ్లెట్స్ అనేది బంద్ చేశాను. చాలా అంటే చాలా ఉపయోగం. ఈ షోల్డర్స్, ఈ మెడ భాగం ఉంటుంది కదా, ఇదంతా కూడా ఇక్కడ ప్రెస్ చేసామంటే బాగా. ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి, ఇది ఇది థైరాయిడ్ పాయింట్. ఎవరికైనా థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ ఇలా ప్రెస్ చేసుకుంటా రిలీజ్ చేస్తా, ప్రెస్ చేస్తా రిలీజ్ చేస్తూ ఉంటే థైరాయిడ్ కూడా మంచిగా కంట్రోల్కి వస్తుంది. రెండు చేతులకు చేయొచ్చు, ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం, ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం. ఇలా చేస్తే మంచిగా రిలీఫ్ వస్తుంది. ఇదంతా కూడా మనకు మన తల భాగము, ఈ తల భాగం ప్రెస్ చేయడము, ఇది మెడ భాగం ప్రెస్ చేయడం బాగా అంటే ఈ ప్రెజర్ పాయింట్స్ మంచిగా ఉపయోగపడతాయి. ఇంకా పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కొంచెం మందికి చదివితే కొంచెము తొందరగా గ్రహించగలుగుతారు, కొంతమంది గ్రహించలేరు. అలాంటి వాళ్ళకు వచ్చేసి ఈ భాగం అండి, ఇక్కడ ఈ పాయింట్ రిలీజ్ చేయడము, ప్రెస్ చేయడము, రిలీజ్ చేయడము, ప్రెస్ చేయడం. ఇక్కడ ఈ ఇలా చేస్తే బ్రెయిన్ మంచిగా యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు క్లాస్లో కూర్చునేము చదువు టీచర్స్ చెప్పేటప్పుడు పాఠాలు ఫస్ట్ ఇలా చేసుకున్నారంటే ఒక 10 to 15 మినిట్స్ అలా టైమ్స్ చేసుకున్నారంటే తర్వాత చెప్పినవి కూడా గ్రహించగలుగుతారు తొందరగా. అలాగే చదువుకుంటా ఉన్న పిల్లలు చదువు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ప్రెస్ చేసుకొని అలా కూర్చొని చదవండి అమ్మా కాసేపు, అలా ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం చేసి చదవండి అంటే ఆ చదివింది కూడా వాళ్ళకు తొందరగా అవగాహనలోకి వస్తుంది అనమాట. ఇంకొక పాయింట్ వచ్చేసి ఇక్కడ ఈ పై పెదవి ఉంది కదండి, ఈ పై పెదవి భాగం, ఇది కూడా ప్రెస్ చేయడం రిలీజ్ చేయడం చిన్నపిల్లలకు ఎవరికైనా కానీ, కానీ చిన్నపిల్లలకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకటి వచ్చేసి. ఇంకొకటి ఏంటంటే పిల్లలకు జ్ఞానముద్ర, ఇది ఈ ముద్ర వేసుకొని వాళ్ళకి టైం ఉన్నప్పుడు అంతా కూడా ఈ ముద్ర వేసుకొని కూర్చుంటే బాగా అంటే బాగా మంచిగా పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇది జ్ఞానముద్ర అంటాం అనమాట, చిన్ముద్ర జ్ఞానముద్ర అంటాం. పిల్లలు ఇలా పెట్టుకొని కూడా క్లాస్లో కూర్చొని వింటే కూడా చాలా అంటే చాలా మంచిగా రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళకు అది గ్రహించగలుగుతారు అనమాట. ఓకేనా? ఇది ఈ తర్వాత ఇంకా మేడం ధ్యానం క్లాస్ స్టార్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను. మేడం మ్యూట్ తీసేసుకొని మీరు క్లాస్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత మ్యూజిక్ పెడదాం. ఓకేనా? అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి, కాళ్ళలో కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్ళలో వేళ్ళు వేసుకొని అద్దాలు తీసేసి చక్కగా స్థిర సుఖాసనంలో కూర్చోండి. మేడం చెప్పే ధ్యానాన్ని చక్కగా గ్రహించండి. థ్యాంక్ యూ. ఓకే అండి. మన పరమ గురువు బ్రహ్మ సుభాష్ పత్రిజ గారికి ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాము. అలాగే స్వర్ణమాల మేడం కూడా మనం ఆత్మ ప్రణామాలు తెలియచేసుకుందాము. ఇంతటి జ్ఞానాన్ని అందించారు, లేకపోతే మన జీవితాలు ఎటు నుంచి ఎటు వెళ్ళాయో మనకే తెలియదు. చక్కని ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకున్నాము, కృతజ్ఞతలు కలిగి ఉండాలి ప్రతి వస్తువుకి, ప్రతి మనిషికి మనము కృతజ్ఞత భావంతో ఉండాలి. ఎప్పుడు చక్కగా స్థిర సుఖ ఆసనము, వేళ్ళ వేళ్ళు పెట్టేసుకోండి, కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి కుర్చీలో కూర్చున్న వాళ్ళు, కళ్ళు రెండు మూసుకోండి, ఓకే చెప్పే వరకు ఎవరు కళ్ళు తెరవద్దు. చక్కగా శ్వాసను గమనిద్దాము.
మన లోపలికి వెళ్లే శ్వాసనే, మన బయటికి వచ్చే శ్వాసనే గమనిద్దాము. స్థిర సుఖ ఆసనము అంటే శరీరాన్నేమి కష్టపెట్టవద్దు. వెన్ను నిటారుగా ఉంచుకుందాము, తల నిటారుగా ఉంచుకుందాము. ఈ గంట సేపు చక్కగా ఆ అనంతమైన శక్తిని తీసుకుందాము. హాయిగా ఆనందంగా కూర్చుందాము. శ్వాసే గురువు, గురువే శ్వాస. ఒక చిన్న మర్రి విత్తనములో ఆ మహావృక్షం ఎలా అయితే ఉన్నదో, ఆ ఆత్మలో ఈ శరీరం ఆధారపడి ఉంది అని తెలుసుకోవాలి. ఆత్మ ఉంటేనే ఈ శరీరానికి విలువ. శ్వాస ఉంటే శివం, శ్వాస లేకపోతే శవం. ఆ చిన్న మర్రి విత్తనములో మహావృక్షం ఎలా అయితే వచ్చి శాఖోపశాఖలుగా ఎంత పెద్ద మహావృక్షం అవుతుందో, ఎంత శక్తితో ఉంటుందో, చిన్న శ్వాసలో ఈ శరీరం ఉంది అని తెలుసుకోవాలి. ఆ శ్వాసను గమనించినప్పుడు ఈ శరీరములో ఉండే కోటానుకోట కణాలు, నరాలు అన్ని శక్తిమయమవుతాయి. ఎంతో శక్తిని శ్వాస ద్వారా ఆ అనంత విశ్వము నుంచి అనంతమైన శక్తిని తీసుకుంటాము. మన బ్రహ్మరంధ్రము గుండా ఆ శక్తి మన లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు మనం ఎలా అయితే అన్నీ మర్చిపోతామో, ఉదయం లేచినప్పుడు అంత హాయిగా ఉంటుంది. ఈ గంట సేపు ధ్యాన సాధనలో ప్రతి ఒక్కటి మర్చిపోవాలి. శ్వాసను గమనించాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, ఆలోచనలు కట్ చేస్తూ మన శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఆ శ్వాసను గమనించినప్పుడు మీ శరీరములో ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉండాలి. ఎరుక కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చెయ్యాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. సాధన చేసినప్పుడే మన పనులన్నీ నెరవేరుతాయి. ఏ సంకల్పం అనుకున్నా అది అయి తీరుతుంది. ధ్యాన సాధనే దైవ సాధన. దేహమే దేవాలయము, జీవుడే దేవుడు. దానమే ధర్మము, ధర్మమే మోక్షము. ధ్యాన సాధన ద్వారానే ఇవన్నీ మనకు లభిస్తాయి.
అజ్ఞానం మూలహరణం, జన్మ కర్మ నివారణం. మనలో ఉండే అజ్ఞానము మూల మూలల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు అనాది మధ్యలైడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు, వాని ఆత్మ భవనీశ్వరునే శరణంబు వేడెదన్. మనం ఇప్పటి వరకు ఏం చేశామో, ఎక్కడెక్కడో ఎవరెవరో గురువులున్నారు సాధువులున్నారని వాళ్ళందరి దగ్గరికి పరిగెత్తాము, వాళ్ళ పాదాలు పట్టుకున్నాము, వాళ్ళేదో మనకు శక్తినిస్తారని. మన లోపలే ఉంది ఆ శక్తి అని మనం తెలుసుకోలేకపోయాం. ఎవ్వని చే జనించు అంటే జనించడము అంటే పుట్టడము. ఎవరి వలన ఈ ఆత్మ చైతన్యము పుట్టేవాడు కాదు చనిపోయేవాడు కాదు అని చెప్తున్నారు. జగమెవ్వని లోపల నుండు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరి లోపల ఆత్మ చైతన్యం ఉంది అని చెప్తున్నారు. ఈ భూమి మీద ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆత్మ చైతన్యంతో ఉన్నాయి అని తెలుసుకోవటమే. లీనమై అంటే కంటికి కనిపించేది కాదు ఆత్మ చైతన్యము. ఈ శరీరాన్నే మనం చూస్తాము, ఈ శరీరాన్నే నేను నేను అని అనుకుంటూ ఉంటాము. మన లోపల ఆత్మ చైతన్యం ఉంది అని తెలుసుకున్నాం ఇప్పుడు. లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడవ్వడు. ప్రతి ఒక్కరి లోపల ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఆత్మ రూపములో పరమాత్మ నుంచి వచ్చిన మనందరము హంసాత్మలము. ఆయన హంసతో మనము ఈ భూమిపైకి వచ్చాము. మూల కారణం వెవ్వడు, ఈ సృష్టికంతటికి మూలం ఏది అంటే ఆత్మ చైతన్యమే. అనాది మధ్యలైడెవ్వడు, అనాది నుంచి ఈ మతాలు కులాలు ఇవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చినాయి. అనాది నుంచి ఈ ఆత్మ చైతన్యం ఉంది అని చెప్తున్నారు. సర్వము తానైన వాడెవ్వడు. ఈ భూమిపై నివసించే అందరి లోపల ఉండేది ఆత్మ చైతన్యమే. మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలైడెవ్వడు. అనాది నుంచి ఈ ఆత్మ చైతన్యం ఉన్నది అని చెప్తున్నారు. సర్వము తానైన వాడెవ్వడు. ఈ సర్వస్వానికి మూలము ఎవరు అంటే ఆత్మ చైతన్యమే. మన శరీరములో ఆత్మ చైతన్యం ఉన్నప్పుడే ఈ శరీరానికి విలువ. ఈ ఆత్మ చైతన్యం వెళ్ళిపోయినప్పుడు శరీరము శవముగా మారుతుంది. సర్వము తానైన వాడెవ్వడు, వాని నాత్మ భవనీశ్వరునే శరణంబు వేడెదన్. ఎవరిని శరణు వేడుకోవాలి? నీ లోపల ఈ సృష్టి అంతటికి ఈ జగమంతటికి కంటికి కనిపించని వాడు, సర్వము తానై ఉన్నవాడు వాణ్ణి శరణు వేడుకో. నీకేది కావాలన్నా అది నెరవేరుతుంది.
సర్వము తానైన వాడెవ్వడు వాని నాత్మ భవనేశ్వరునే శరణము వేడెదన్. ఆత్మరూపంలో నీ లోపలే ఉన్నారు. సర్వము ఏదైతే ఉందో అదే నీ లోపల ఉంది. ఆ నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యాన్ని నువ్వు పరమేశ్వరుడు అనుకో, పరమాత్మ అనుకో. నీ లోపల ఉన్నది ఆయన్ని సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మ భవనీశ్వరునే శరణంబు వేడెదన్. నువ్వు ఆయన్ని శరణం వేడుకో. నీకి ఏ సంకల్పాలున్నా, ఏమి జరగాలన్నా నువ్వు నీ లోపల ఉన్న దైవంతో కొద్దిగా సేపు గడుపు. రోజు 24 గంటల్లో 1 గంట సమయాన్ని ఆత్మ చైతన్యంతో మనం గడిపినప్పుడు, మనలో ఉండే పరమాత్మతో మనం గడిపినప్పుడు మన కష్ట సుఖాలన్నీ ఆయనే చూసుకుంటాడు. నా భారము నీదే. ప్రహ్లాదుడు ఎలా అయితే ఏమి చేసినా అన్ని శ్రీహరే అని ఎలాగైతే శరణు వేడుకున్నాడో, మనం కూడా 24 గంటల్లో 1 గంట సేపైనా సరే ఆ పరమాత్మతో కలిసి ఉందాము. మన లోపల ఉన్న మన అంతరాత్మతో మనం కలిసి ఉందాము. మన కష్టాలకి, సుఖాలకి, ఆనందానికి, సంతోషానికి, భోగభాగ్యాలకి, సిరి సంపదలకి, అన్నిటికీ కారణము మన లోపల ఉన్న ఆత్మ చైతన్యమని తెలుసుకోవటమే ధ్యానము. ఎవరి కోసమో చేసేది కాదు, మన కోసం మనం చేసేదే. మన కుటుంబం కోసము, మన కోసము మనం సాధన చేసుకుంటున్నాము. ఆ హిమాలయ యోగులు, పరమ గురువులు మన కంటిగా కనిపించుకుంటా ఎంతో మంది గురువులు ఉన్నారు. ఋషులు, యోగులు అందరూ కూడా ఈ సమాజం కోసము, మన అందరి హితవు కోసము, మన అందరి శ్రేయస్సు కోసము వాళ్ళు సాధన చేస్తున్నారు. మన కోసము మనం ప్రతిరోజు 1 గంట ధ్యాన సాధన చేయాలి. ప్రతి ఒక్కరూ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ప్రతి దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. అలాగే ఆలోచనలు వస్తూ వస్తూ కొన్ని రోజులకి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. శ్వాసను గమనిస్తూ ఉండండి. చక్కని సంగీతముతో ధ్యానం చేద్దాము. సంగీతాన్ని వింటూ మీ శరీరంలో ఏం జరుగుతుందో అది గమనిస్తూ ఉండండి. శరీరాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు మన దృష్టి. మన దృష్టి అంతా మన శరీరం లోపలే ఉండాలి. ఆ చక్కని సంగీతాన్ని వింటూ సాధన చెయ్యండి.
శ్వాసను గమనిస్తూ ఉండండి. What a wonder, what a wonder. We are in deep meditation. No thoughts whatsoever. The mind is empty. Be with your breath, my dear friends.
మేడం కాంతి ధ్యానం స్టార్ట్ చేయండి. తల నిటారుగా ఉంచుకోండి, ఎన్న నిటారుగా ఉంచుకోండి. చక్కగా కాంతి ధ్యానం చేద్దాము. విశ్వగురువుల నుంచి, నక్షత్ర లోకవాసుల నుంచి, పరమ గురువుల నుంచి, హిమాలయ యోగుల నుంచి, సూర్య చంద్రుల నుంచి, నక్షత్ర లోకవాసుల నుంచి, అనంతమైన ఒక తెల్లని కాంతి మన బ్రహ్మ రంధ్రము గుండా మన శరీరములోకి వస్తూ ఉంది. భావన చేయండి. మన తలలో చిన్న మెదడు, పెద్ద మెదడు, తలలో ఉండే సన్న సన్నని నరాలన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. భావన చెయ్యండి. మన ముఖ భాగము, మెడ భాగము, గొంతు భాగము ఆ తెల్లని కాంతితో నిండిపోయింది. సృష్టి చేయండి. భావన చెయ్యండి. మన ముఖ భాగమంతా ఆ తెల్లని కాంతితో, కళ్ళు, ముక్కు, చెవులు అన్నీ ఆ కాంతితో నిండిపోయాయి. మన ముఖ భాగమంతా ఆ తెల్లని కాంతితో, తేజస్సుతో వెలిగిపోతుంది. ఆ కాంతి మన గొంతు భాగము, గొంతులో ఉండే థైరాయిడ్ గ్రంథి, మెడ భాగము, మెడ భాగము నుంచి వీపు భాగము, వెన్ను, తుంటి భాగము వరకు ఆ వెన్ను లోపలికి ఆ కాంతి వెళుతున్నట్లుగా భావన చేయండి. వీపు భాగమంతా ఆ తెల్లని కాంతితో నిండిపోయింది. ఆ వెన్ను భాగములోకి ఆ కాంతి ఒక సన్నని దారలా వెళ్ళిపోతున్నట్లుగా భావన చేయండి. సృష్టి చేయండి. ఆ కాంతి మీ రెండు భుజాలు, రెండు మోచేతులు, అరచేతులు, ఐదు వేళ్ల కొనల వరకు ఆ తెల్లని కాంతి అపారమైన ఆ తెల్లని కాంతితో మీ రెండు చేతులు ఒక ట్యూబ్ లైట్ లాగా మెరిసిపోతున్నాయి. భావన చెయ్యండి. సృష్టి చేయండి. యద్భావం తద్భవతి. మనం ఏదైతే సృష్టి చేస్తామో అదే జరుగుతుంది. ఆ కాంతి మన గొంతు భాగమంతా, థైరాయిడ్ గ్రంథి, వాకల కాడ్సు ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. ఆ కాంతి
శ్వాస నాళాల ద్వారా గుండె శ్వాసకోశాలు ఊపిరితిత్తులు ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. గుండె తెల్లని కాంతితో మిలమిలా మెరిసిపోతుంది. ఆ రక్తనాళాలన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. భావన చెయ్యండి, రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. ఆ కాంతి మన శ్వాస నాళాల గుండా మన పొట్ట లోపలి భాగాలకు అన్నిటికీ ప్రవహిస్తూ ఉంది. మన బ్రహ్మ రంధ్రము గుండా మన లోపలికి ఒక దారలా ఆ కాంతి వస్తూనే ఉంది. ఆ కాంతి చిన్న ప్రేగులు పెద్ద ప్రేగులు జీర్ణ వ్యవస్థ ప్యాంక్రియాస్ గ్రంథి గర్భాశయము గర్భాశయము లోపలి భాగాలు మీరు దృష్టిని నేను ఎక్కడైతే చెప్తున్నానో అక్కడికి కాంతి వెళ్ళిపోతున్నట్లుగా భావన చెయ్యాలి. మీ దృష్టి నిలిపినా చాలు, దృష్టి నిలిపేనేని దేవుడే దిగువచ్చన్నారు. మన దృష్టి ఎప్పుడైతే అక్కడ పెడతామో అక్కడికి ఆ కాంతి వెళ్ళి హీలింగ్ జరుగుతుంది. మన లోపలి భాగాలన్నీ ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. భావన చెయ్యండి, సృష్టి చెయ్యండి. ఆ కాంతి మన తుంటి భాగము తొడలు జననాంగాలు ఆ తెల్లని కాంతితో నిండిపోయాయి. రెండు మోకాళ్ళు మోకాళ్ళ లోపలి భాగాలు మోకాళ్ళ నుంచి పాదాల వరకు 5 వేళ్ల కొనల వరకు ఆ తెల్లని కాంతి అపారమైన ఆ తెల్లని కాంతి ఒక దారలా మన లోపలికి ప్రవహిస్తూనే ఉంది. అదే దైవశక్తి, అదే విశ్వ చైతన్య శక్తి, అదే కాంతి. ఆ తెల్లని కాంతి మన శరీరం అంతా నిండిపోయి మన నాభి ద్వారా బయటికి విరచిమ్ముతుంది. భావన చెయ్యండి, చక్కగా ఆ కాంతి భూమాతకు వెళ్ళిపోతుంది. భూమి అంతా తెల్లని కాంతితో నిండిపోయింది. భూమాత ఎంత సంతోషిస్తుందో, నా బిడ్డలు నాకు శక్తినిస్తున్నారు అని. చక్కగా ఆ కాంతితో భూమాత అంతా తెల్లని కాంతితో నిండిపోయింది. ఆ కాంతిని మనందరిళ్ళకి ప్రసరింప చేసుకుందాము. మనందరిళ్ళు ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చెయ్యండి.
మూల మూలలు ప్రతి గదిలో ఆ తెల్లని కాంతి వెళ్ళిపోయినట్లుగా మన ఇల్లంతా ఆ తెల్లని కాంతితో నిండిపోయినట్లుగా భావన చెయ్యండి. మన ఇంట్లో వాళ్ళందరూ ఆ తెల్లని కాంతితో నిండిపోయారు. ఊహించుకోండి వాళ్ళని, చక్కగా వాళ్ళు కూడా ఆ తెల్లని కాంతితో నిండిపోయారు. వాళ్ళు కూడా చక్కగా ధ్యాన సాధన చేస్తున్నారు, శాకాహారమే తింటున్నారు. మనం చెప్పే ప్రతి మాట అర్థం చేసుకుంటున్నారు, వింటున్నారు. మనం ఏదైతే భావిస్తామో అదే జరిగి తీరుతుంది. ఇంతసేపు మనము మౌనములోని సాధనలో ఉన్నాం కాబట్టి ప్రతి ఆలోచన సక్సెస్ అవుతుంది. అందుకే కాంతి ధ్యానం చేసేటప్పుడు చక్కగా మీ ఆలోచన, మీ భావన అంతా ఆ కాంతి మన లోపలికి వస్తున్నట్లుగా, మనం శక్తిమంతులం అవుతున్నట్లుగా భావన చెయ్యాలి. ఎంతో మంది ఈ గ్రూప్ లో కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చి జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా ధ్యాన సాధన చేస్తున్నారు, శాకాహారమే తీసుకుంటున్నారు. మన గురువు ఆశయం ఏదైతే ఉందో అదంతా సక్సెస్ఫుల్ అయ్యింది. మనసులో చెప్పుకోండి, అనంతమైన సంపదనిచ్చినందుకు, ప్రకృతి మాతకు, సృష్టికర్తకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మన కుటుంబాలకి ఏమైతే అవసరమో అవన్నీ సమకూర్చినందుకు ప్రకృతికి, సృష్టికర్తకు కృతజ్ఞతలు, ప్రణామాలు. సంపూర్ణమైన ఆరోగ్యము, ఆనందము, సుఖ సంతోషాలు ఇచ్చినందుకు ప్రకృతి మాతకు, సృష్టికర్తకు కృతజ్ఞతలు, ప్రణామాలు. ఈ క్షణము నుంచి మనందరము ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నాము, వర్ధిల్లుతున్నాము. విశ్వ కుటుంబము వసుదైక కుటుంబమగుగాక, విశ్వ కుటుంబము వసుదైక కుటుంబమగుగాక, విశ్వశాంతి వర్ధిల్లుగాక, విశ్వశాంతి వర్ధిల్లుగాక, విశ్వశాంతి వర్ధిల్లుగాక. ఎవరు కళ్ళు తెరవద్దండి, ఒక్క 2 నిమిషాలు అదే భావనతో, అదే ఆలోచనతో ఉండాలి. చక్కగా కళ్ళు తెరవకుండా అదే భావనతో మీ 2 అరచేతుల్ని తీసి మీ 2 కళ్ళ మీద పెట్టుకోండి. చేతుల ద్వారా వచ్చే విశ్వశక్తిని మన కళ్ళ ద్వారా మన శరీరంలోకి ప్రసరింప చేసుకుందాము. నిదానంగా మీ 2 చేతుల్ని తీస్తూ అరచేతుల్ని చూసుకుంటూ కళ్ళు తెరవండి. ఓకే అండి, క్లాస్ మొదలు పెడదాం.
చక్కగా కాంతి ధ్యానం చేశారు కదండి. ఇంతవరకు మనం చేసిన ధ్యానానికి చేయించిన మేడంకు, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు అందరికీ కూడా చక్కగా ధన్యవాదాలు తెలియజేద్దాం. క్లాప్స్ ద్వారా అందరూ బాగా రిలాక్స్ అయ్యారు కదా. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగండి. అలాగే ఈరోజు మనకు స్వాధ్యాయంలో శాకాహారం వలన ప్రయోజనాలు ఏంటి, వాట్ ఈస్ ద యూజెస్ ఆఫ్ వెజిటేరియన్ ఫుడ్, ఓకేనా? దీని గురించి మనకు తెలియజేసేవారు ఈరోజు సత్యవతి మేడం గారే. మేడం గారే క్లాస్ తీసుకుంటారండి. చక్కగా మేడం చెప్పే ఆ విషయాలు వింటూ ఆచరిద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మీకు ఇంతవరకు చేసిన ధ్యానానికి చాలా చాలా ధన్యవాదాలు మేడం. చేయించారు చక్కగా. ఇంకా క్లాస్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను మేడం. థ్యాంక్ యూ. చక్కగా శాకాహారం గురించి మాట్లాడుకుందామండి. మనం ఎందుకు శాకాహారమే తీసుకోవాలి? పత్రిసారి ఎందుకు మాంసాహారం తినకూడదు? మన సొసైటీలో ఏ నిబంధనలు ఉండవు. స్నానం చెయ్యాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏ నిబంధనలు ఉండవు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా ధ్యాన సాధన చేసుకోవచ్చు అని చెప్తారు. మనకు ఒక్కటే చెప్పారు పత్రిసారు, ఏమిటి అంటే శాకాహారమే తీసుకోవాలి అని. ఎందుకు చెప్పారు అంటే, సారి ఎన్నో పుస్తకాలు చదివారు, కొన్ని లక్షల పుస్తకాలు చదివారు. ఒక పుస్తకంలో, రెండు పుస్తకాల్లో జ్ఞానాన్ని మనకు చెప్పలేదు. కొన్ని లక్షల పుస్తకాలు చదివి వాటిలో ఉన్న జ్ఞానాన్ని అంతా ఆయన ఆచరించి అది మనకు తెలియచేశారు. ఒక వ్యక్తిగా వచ్చి ఇంతటి ఈ విశ్వవ్యాప్తంగా ధ్యానాన్ని ప్రచారం చేశారు అంటే ఆషామాషి కాదండి. ఎంతో మందిని ధ్యానులుగా మార్చారు. ఒక వ్యక్తిగా వచ్చారు, ప్రారంభించినప్పుడు ఆయన ఒక్కరే, కానీ ఆయనలో ధర్మం ఉంది. ధర్మం ఉంది కాబట్టే ఇంతటి పని కూడా ఆయన ఒక్కరు చేశారు. ధర్మో రక్షిత రక్షిత. ఎప్పుడైతే ధర్మాన్ని నువ్వు ఆచరిస్తావో ఆ ధర్మమే నిన్ను రక్షిస్తుంది అని చెప్తారు. ధర్మము అంటే ఏంటి? అబద్ధం ఆడకుండా ఉండడమేనా ధర్మము అని అనుకుంటాము. నేను చదువుకునే రోజుల్లో అదే అనుకునేదాన్ని. ధర్మం అంటే అబద్ధం ఆడకూడదు, ఎవరితోటి అబద్ధం చెప్పకూడదు అనేది. కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాతే ఎలా తినాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ధర్మం అంటే ఏంటి? ధర్మము అంటే మనల్ని అందరినీ ఎవరు రక్షిస్తున్నారు? ఆ సృష్టికర్తే కదా మనకు రక్షిస్తున్నాడు. మనకు ఆహారం ఇచ్చేది, మన శరీర అవయవాలన్నిటినీ చక్కగా పనిచేసేటట్టు చేసేది మనమేమనుకుంటాము? అన్ని మనమే చేస్తున్నాము, మనమే ఇంత సంపాదించుకున్నాము, మనమే ఇంత ఇల్లు కట్టుకున్నాము, కోట్ల ఆస్తిని కూడబెట్టుకున్నాము అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చినదే, ఆ పరమాత్మ ఇచ్చిందే మనం అనుభవిస్తున్నాము. మన శరీర అవయవాలన్నీ బాగా పనిచేయాలన్నా, ఏది జరగాలన్నా ఆయనే మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన మనల్ని రక్షించేటప్పుడు మన కింద జీవరాశులన్నిటినీ, మనకన్నా చిన్నవి అవి, వాటిని మనం రక్షించాలి. మన ఇంట్లో పెద్ద కొడుక్కి కానీ పెద్ద కూతురికి కానీ ఏమని చెప్తాము? తమ్ముని జాగ్రత్తగా బయటికి తీసుకెళ్తున్నావు, మళ్ళీ తీసుకురామ్మా అని చెప్తాము. అలాగే భగవంతుడు మనల్ని రక్షిస్తున్నప్పుడు మనం
మన కింద జీవుల్ని మనం రక్షించాలి. కానీ మనం ఏం చేస్తున్నాము? భక్షిస్తున్నాము ఆ నోరు లేని మూగ జీవాల్ని. ఎంత అధర్మంగా ప్రవర్తిస్తున్నామండి, అది ధర్మమా? ధర్మం కాదు కదా. అదే ధర్మో రక్షిత రక్షిత అని. ధర్మము అంటే ఎప్పుడైతే ఆ జీవుని నువ్వు కాపాడేవో నిన్న ఆ భగవంతుడు కాపాడతాడు. మనకి ఎక్కడ ఏ అపాయం వచ్చినా ఏదో ఒక రూపంలో మనల్ని రక్షిస్తాడు. దాని మెడ కోసుకొని తింటే మనకి ఏయో రకంగా అనారోగ్యాలు వస్తూనే ఉంటాయి. అవన్నీ ఏందో భగవంతుడే పెట్టాడు నాకు, ఏంటి బాధలు అని అనుకుంటాం. అవన్నీ ఎవరు భగవంతుడు పెట్టింది కాదండి, ఎవరు చేసిన కర్మ వాళ్లే అనుభవించాలంటారు. అవన్నీ ఎవరు? మనం చేసుకున్నయే. ధ్యానంలో కూర్చుంటే తలంతా బరువుగా ఉంది, ఆలోచనలకు పోవట్లేదు అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఏంటి ఇన్ని రోజుల నుంచి నాకేమీ రావట్లేదు, ఒళ్ళంతా బరువుగా ఉంటుంది అని అనుకుంటాం. మనం ఎన్నో వేళ్ల నుంచి మనకు తెలియక మనం ఆ మాంసాహారం తిన్నాం. అదంతా బయటికి వెళ్ళిపోవాలి కదా, ఆ విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళినప్పుడే మనకి ధ్యానం చక్కగా కుదురుతుంది, మన ఆలోచనలు తొందరగా పోతాయి, శరీరం అంతా తేలిగ్గా ఉంటుంది. అప్పుడు జరుగుతుంది శరీర స్థితి నుంచి బుద్ధిస్థితికి వెళ్తాము. ఇవన్నీ జరిగినప్పుడు బుద్ధి నుంచి ఆత్మస్థితికి వెళ్తాము, ఆత్మస్థితి నుంచి పరమాత్మ స్థితికి వెళ్తాము. ఎప్పుడు వెళ్తాము అంటే మనం శాకాహారం తీసుకున్నప్పుడు. ఎన్ని రోజుల నుంచి ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానేసినా అదంతా బయటికి వెళ్ళిపోవాలి. క్షీరసాగర మదనం చేసినప్పుడు ఎలాగైతే ఆ విషం అంతా బయటికి వెళ్ళిపోయిందో, అప్పుడు అమృత భాండం ఎలా అయితే వచ్చిందో, మన శరీరంలో కూడా ఒక ప్రాసెస్ జరుగుతూ ఉంటది అన్నమాట. ధ్యాన సాధన చేసేటప్పుడు నాడీ మండల శుద్ధి జరుగుతుంది. ప్రతి భగవంతుడు మూగ జీవులను రక్షించమనే చెప్తున్నారు. బాబా భక్తులు ఎంతో మంది ఉన్నారు, బాబా చెప్పేదంతా శ్రద్ధ సబూరి అంటే నువ్వు చేసే పని యందు శ్రద్ధ పెట్టు, సబూరి అంటే ఓర్పు, ఓర్పుతో ఉండు అని. తర్వాత ఏం చెప్పారు బాబా? ఆ గుర్రాన్ని కొడితే తన మీద తట్లు చూపించారు, చూడు నన్ను ఎలా కొట్టావో అంటే, ఒక జీవి వేరు నేను వేరు కాదు, రెండు సమానమే అని. లక్ష్మీబాయి ఇంటికి భోజనానికి పిలుస్తుంది, పిలిచినప్పుడు ఏం చేస్తారు? ఆ కుక్క రూపంలో వెళ్తారు బాబా, వెళ్తే అది కర్ర ఇసిరి కొడుతుంది. మరుసటి రోజు వచ్చి బాబా దుని దగ్గర కూర్చుంటే అడుగుతుంది తను, ఏంటి బాబా మా ఇంటికి భోజనాన్ని పిలిచాను రాలేదు అంటే, నేను వచ్చాను తల్లి నువ్వు కర్రతో కొట్టేవని చెప్తారు. అంటే ఆయన ఒక గుర్రంలో గాని కోడిలో గాని మేకలో గాని ఒక కుక్క రూపంలో కాని ప్రతి రూపంలో నేను ఉన్నాను, అన్ని జీవుల్ని సమానంగా చూడాలి అని చెప్పారు. మనం అందరం గురువారం వస్తే బాబా గుడికి అందరం వెళ్ళిన వాళ్ళమే, ఆయన కూడా అదే చెప్పారు. పరమాత్మ మనం చక్కగా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తూ ఉంటాము. సంవత్సరానికి 3 సార్లు వెళ్ళాను 4 సార్లు వెళ్ళాను అని అంటాం. ఆ పరమాత్మ ఎందుకు అన్ని అవతారాలు ఎత్తారు? అన్ని అవతారాల్లోని మత్స్యావతారం ఫస్ట్, అంటే జలచరాల్లో కూడా నేనున్నాను అని ముందు మత్స్యావతారం ఎత్తారు. అంటే మనకి ఇవన్నీ ఎవరు చెప్పలేదు, మంద తప్పు కాదు. మన పెద్దవాళ్ళు ఎలా నడుచుకున్నారో వాళ్ళ పెద్దవాళ్ళు ఎలా నడుచుకున్నారో మన పెద్దవాళ్ళు ఎలా నడుచుకున్నారు, మన పెద్దవాళ్ళు ఎలా నడుచుకున్నారో మనకు అలా నేర్పించారు. అదే మనము ధర్మము అనుకున్నాము. మన స్కూల్లో గోడల మీద కూడా ధర్మో రక్షిత రక్షిత అని ఉంది, కానీ మనకి ఏ గురువు ఆ విషయం చెప్పలేదు. అబద్ధం ఆడకుండా ఉండటమే ధర్మము, ఇలాంటి ఆలోచన చేయకూడదు, అది అధర్మము.
మనం చేసే ఆలోచన కూడా ధర్మంగా ఉండాలి, మనం మాట్లాడే మాట కూడా ధర్మంగా ఉండాలి. ఒక్కొక్కసారి మనం తొందరపడి మాట్లాడతాము, కానీ ఒకప్పుడైతే బాధపడేవాళ్ళం కాదు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అయ్యో తొందరపడి మాట్లాడేనే అని బాధపడతాము. అంటే ధర్మం తెలుసుకున్నాం అక్కడ, ఇలా తొందర పడకూడదు, నోరు జారినాను అని అక్కడ బాధపడ్డాం. అంటే మనలో మార్పు వచ్చింది కాబట్టి అలా ఫీల్ అయ్యాం. విడిగా అయితే ధ్యానం చేయకముందు అయితే నేనే గొప్పదాన్ని, నేనన్నమాటే కరెక్టు అని అనుకుంటాం. ప్రతీదీ ధర్మం. ఖురాన్లో కూడా జీసస్ క్రైస్త్ కూడా అదే చెప్పారు మోగ జీవుల గురించి. ఏమని చెప్పారు? సైతాన్ నిన్ను పట్టుకుంటుంది, ఆ మోగ జీవుల్ని చంపి తినకు, దుఃఖాలకు హేతు అవుతావు అని జీసస్ క్రైస్త్ కూడా చెప్పారు. అలాగే ఖురాన్లో కూడా ఏమని చెప్పారు? ఆ ఎగిరే పక్షుల్ని, భూమి మీద సంచరించే జంతువుల్ని నువ్వు చంపి వధించి తినకు, బాధలకి గురి అవుతావు, అవన్నీ నా స్వరూపాలే అని ఆయన కూడా చెప్పారు. మనం ఎవరైతే ఏడు కొండల వాడని అనుకుంటున్నామో, ఆయన ముందు మత్స్యావతారం ఎత్తారు. అంటే జలచరాల్లో కూడా నేనున్నాను, తర్వాత వరాహ అవతారం, వామనావతారం, ఇలా ప్రతి అవతారములో ఒక్కొక్క ధర్మం తెలుసుకోమన్నారు. గరుత్మంతుడిలో నేనున్నాను అని చెప్పారు. ఎందుకు గరుత్మంతుడు అంటే ఆయన ఒక్కరే ఆయనకు వాహనమైంది దేవుడు అని అనుకుంటాం మనము. కాదు, ఎగిరే ప్రతి పక్షిలోని నేనున్నాను అని తెలియచేయడం కోసము గరుత్మంతుడిని నేనే అని చెప్పారు. ఏనిగేం తింటుందండి? శాకాహారమే కదా తింటుంది, చక్కగా చెరిగళ్ళు అవి ఇవి తింటుంది. కానీ అంత బలమైన శరీరం ఎందుకు ఇచ్చింది? మనకి ఎందుకు ఉండట్లేదు అంటే మన ఆలోచన తప్పు. తింటే వస్తుంది బలం కాదు. మనమేమనుకుంటున్నాం? ప్రోటీన్ ఫుడ్ ఎందుకు అందులోనే ఉంది, అదే తినాలి అని మనం అనుకుంటున్నాము. కానీ కరెక్ట్ కాదండి. ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచైనా తెలుసుకోవాలి, మాంసాహారం తింటే 2 రోజులు అసలు జీర్ణశక్తికి రాదు, అదే శాకాహారం తింటే 3 అవర్స్లోనే మన భోజనం అంతా జీర్ణశక్తికి వచ్చి మన శరీరం అంతా తేలిగ్గా ఉంటుంది. అదే మాంసాహారం అయితే 2 రోజులు, ఒక్కరోజు తింటే 2 రోజులు గ్యాస్ ట్రబుల్ తోటి, శరీరం అంతా బరువుతోటి, బద్ధకంగా రకరకాలుగా అనిపిస్తుంది మన శరీరంలో. అది గమనించరు, ప్రోటీన్ తిన్నాము చక్కగా బలం వచ్చింది అనుకుంటాము. శరీరానికి మించిపోయినా కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఆ కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి మళ్ళీ టాబ్లెట్లు. మంతెని సత్యనారాయణ రాజు గారి పాపం ఎప్పటి నుంచి, 35 సంవత్సరాల నుంచో చెబుతూ ఉన్నే ఉంటున్నారు, 100 గ్రాములు ప్రోటీన్ ఇందులో ఈ పప్పులో వస్తుంది, 100 గ్రాములు ప్రోటీన్ ఈ పప్పులో వస్తుంది. మీరు 1/4 కిలో మాంసం తింటే 100 గ్రాములు పప్పుల్లోనే, నట్స్లోనే ఎంత ప్రోటీన్ ఉంటుంది అని ప్రతి పప్పు గురించి కూడా చెప్తూ ఉంటారు, ప్రతి కాయగూర గురించి కూడా చెప్తూ ఉంటారు. ప్రతి మూగజీవుల్ని మనం సంరక్షించాలండి. ఎప్పుడైతే మనల్ని మూగజీవులను మనం సంరక్షిస్తామో, ఆ మూగజీవుల్ని రక్షించినప్పుడు భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. ఏ జీవిని చంపి తినకూడదు. అది ఏదైతే బాధతో చనిపోతుంది, ప్రతి వ్యక్తికి, మనిషికి, జీవికి, అన్నిటికీ తెలుసండి. మనం ఏంటంటే కుక్కని ఆవుని అనుకుంటాము, అవి చక్కగా సాధు జంతువు ఆవు అని అనుకుంటాము, విశ్వాసం కలది కుక్క అనుకుంటాము. కానీ ప్రతి జీవికి అన్ని మాటలు తెలుసు, ప్రతీదీ తెలుసు, అవి తిప్పి చెప్పలేవంతే. అవి మాట్లాడుకునే మాటలన్నీ ఆ కోస్తాయని తెలిసినప్పుడు దానిలో శరీరంలో బాధ, ఒక భయము, ఒక దుఃఖము, అవన్నీ వస్తాయి. అలాంటి మాంసాన్ని మనం ఇంటికి తెచ్చుకొని శుభ్రంగా కడుక్కొని రుచికి అన్నీ వేసుకొని వండుకుంటున్నాము.
అది ఏదైతే భావనలతో అది చనిపోయిందో ఆ భావనలన్నీ మన లోపంలో ఆ కణాలు మనం తినే ఆహారం ఏమవుద్ది రసంగా మారుతుంది. ఆ రసంగా మారి మన ప్రతి అవయవాలకి కణాలకి అన్నిటికీ శరీరంలో ఉండే ధాతువులకి అన్నిటికీ వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఆ భావాలతో ఏదైతే ఆహారం తిన్నామో అదే భావాలు మన లోపల కూడా బయటకు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు అప్పుడు ఈ 11 మంది 12 మంది సంతానాన్ని కనివారు, ఎవరికి ఏం పెట్టేవారు కాదు, ఏదో ఏ టైం ఒక టైంలో ఒకటి ఇచ్చేసేవారు అంతే, 3 పూట్ల భోజనం పెట్టేవారు. కానీ అంతమంది పిల్లల్ని వాళ్ళు ఎంత బాగా చూశారు. ఇప్పుడు 2 పిల్లలు ఒక పిల్లడు అయ్యేటప్పటికి వాళ్ళనే తట్టుకోలేకపోతున్నారు, హాస్టల్లో వేసేస్తున్నారు. అమ్మో వాడికి ఇంత కోపం అంత కోపం, ఎందుకు వస్తున్నాయి ఆ కోపాలు? ఆ తినే ఆహారం వల్లే వస్తున్నాయి. ఆహారం వల్లే వాడు భావోద్వేగాలన్నీ బయటికి వెళ్ళగక్కుతున్నాడు. ఆ వయసు ప్రభావం కూడా ఉంటది. 16 ఏళ్ళు వచ్చేటప్పటికి శరీరంలో ఉండే అవయవాలన్నీ ఎదుగుతాయి. ఆ ఎదిగేటప్పుడు హార్మోన్ చేంజ్ జరుగుతూ ఉంటది. ఆ జరిగేటప్పుడు వాడికి కొద్దిగా ఉద్రేకం వస్తుంది. ఈ తినే ఆహారం కూడా శాంత స్వభావమైన ఆహారం మనం ఇవ్వట్లేదు, ఇలాంటి ఉద్రేకపరిచే ఆహారాన్ని ఇస్తున్నాము. అలాగే వాడి స్వభావాలు కూడా అలాగే ఉంటున్నాయి. ఇన్ని హాస్టళ్ళు, ఇన్ని వైద్యరంగా, ఇన్ని ఆసుపత్రులు ఇవన్నీ ఉన్నాయండి. అప్పుడు వాళ్ళందరూ ఎంత చక్కగా చూసుకున్నారు, అది మన పొరపాటే. ఎందువల్ల? అప్పుడు ఎప్పుడో పండగలప్పుడు వండుకునేవారు, ఇప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు పండగలాగే వండుకుంటున్నారు. అది తప్పు అని పత్రిసార్ చెప్పారు. ఇప్పుడు అందరూ చెప్తున్నారు, పరమ గురువులు అందరూ, ఈ టీవీలో వచ్చే గురువులు అందరూ ఇప్పుడు శాకాహారం గురించి చెప్తున్నారు. మన పత్రిసార్ ఒక్కరే ఫస్ట్ చెప్పారు మాంసాహారం తినకూడదని. ఎందుకు చెప్పేవారు గారు అంతకు ముందు గురువులు? పత్రిసార్ కన్నా ముందు ఎంతో మంది గురువులు వచ్చారు, ఎంతో మంది వెళ్ళారు, కానీ ఒక్కరు కూడా మాంసాహారం తినకూడదు, శాకాహారమే ముద్దు అన్న మాట ఎందుకు చెప్పలేదు అంటే, వాళ్ళ దగ్గరికి 10 మంది రావాలి, 100 మంది రావాలి. ఆయన చుట్టూ అంతమంది కూర్చుంటే ఆయన ఒక పరమ గురువు అనిపించుకోవాలనుకునేవారు. అలా అని వస్తే రారు. ఎవరికి చెప్తాము ఈ భగవద్గీత, ఎవరికి చెప్తాము ఈ రామాయణము, ఎవరికి చెప్తాము ఈ మహాభారతము కానీ అని వాళ్ళు చెప్పేవారు కాదు. పత్రిసార్ ఒక్కరే, ఎవరు వస్తే సత్యం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్లే నా దగ్గరికి వస్తారు అని పత్రిసార్ ఒక్కరే, మాంసాహారం తినకూడదు, ధ్యాన సాధన చెయ్యాలి, నువ్వు ధ్యాన సాధన చేసినా చెయ్యకపోయినా ముందు మాంసాహారం మానే, శాకాహారం ముద్దు మాంసాహారం వద్దు, ముందు అది పాటించు, శ్వాస చింత ఉండు, నీ చింతలన్నీ పోతాయి. 2 ఫార్ములా, శాకాహారం తిను, శ్వాస చింత ఉండు, ఎప్పుడు చక్కగా కళ్ళు మూసుకోవడం, ధ్యానం చేసుకోవడం, ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. అంతకుముందు ఏం చేసేవాళ్ళం అండి, రకరకాలుగా ఎవరు ఏం మాటలు చెప్తే ఆ మాటల్లో ఉండేవాళ్ళమే. ఈ గంట సేపు, ఈ 11 గంటలకు ఏదైనా సీరియల్ వస్తే ఆ సీరియల్ చూసేవాళ్ళమే. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ధర్మము, ధర్మ మార్గం ఇది, ధ్యానం చేయడమే ధర్మము, ఈ టైంని ఎలా ఉపయోగించుకోవాలని చక్కగా ధ్యాన సాధనలో కూర్చుంటున్నాము. చక్కగా తీగ జాతులు, ఆ మొక్క కాయగూరలన్నీ తినాలి, పళ్ళన్నీ తినాలి. భూమి మీద ఎన్ని రకాలు వస్తున్నాయండి, ఎన్ని రకాలు వచ్చాయి మనం తినటానికి, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, రకరకాలు ఎన్ని ఉన్నాయి, అందులో ఎంత ప్రోటీన్ ఉంది. ఆ జీవి చక్కగా ఆనందంగా బతకడానికి భూమి మీదకి వచ్చింది. ఒకప్పుడు మనం కూడా కొండలుగా, చెట్లుగా, పక్షులుగా, జంతువులుగా, మనుషులుగా, అలా మన జన్మ పరంపర మారుకుంటూ వచ్చింది. ఒకప్పుడు మనం కూడా ఆ జంతుజాలంలో ఉన్నాం కదండి. అంటే ప్రతి జీవి తన ఆత్మ ఉన్నతిని ఒక్కొక్క ఎదుగుతూ 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 వస్తూ ఉంటది అన్నమాట. ఆ జన్మ పరంపర కొనసాగుతూ ఉంటది. భూమి మీద ఇన్ని పుడుతున్నాయి, అవన్నీ మనం తినకపోతే ఏమైపోతాయని ఎక్స్ప్రెషన్లు వేస్తారు. ఏవైతే ఎలా వచ్చాయో అలాగే పుట్టించేవాడైనే వక్షించేవాడైనే మన జన్మ ఎన్నాళ్ళు ఈ భూమి మీద ఉండాలనుందో
ఆ కార్యక్రమం అయిపోగానే మనం వెళ్ళిపోతాం. అంతే ఆ మోగజీవాలకు కూడాన శివుడేకి మాంసం పెట్టాడు కన్నప్ప అంటాడు అని చెప్తారు. కానీ ఆ శివుడు కన్నంబడి నీరు వస్తూ ఉంటే తన కన్నును తీసిచ్చారు, మనం అలా ఇవ్వగలమండి? అంతటి ధైర్య సాహసాలు ఉన్నాయా మనకి? లేవు కదా, మనం అలా ఇవ్వలేము. అంటే మనం ఒకరికి సేవ చేయడం కానీ ఒకరికి ప్రాణం పోసే ఇది లేనప్పుడు, శక్తి లేనప్పుడు ప్రాణం తీసే హక్కు మనకి ఎవరిస్తారు, ఎవరిచ్చారు? శాకాహారమే తినాలండి, శాకాహారమే ముద్దు. చూడండి చక్కగాన, మీరు గమనించండి, ఈ ఆహారం తిన్నప్పుడు ఎలా ఉంది, ఆహారం తిన్నప్పుడు ఎలా ఉంది. మనం ఎప్పుడు నాకు చక్కగా ఎంత వయసు వచ్చినా నేను ఒక్కో ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదండి. ఎందుకు అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది నా జీవితం. మేడం గారు చెప్పమంటే నా అనుభవం నేను పరిచయం చేసుకోలేదు, నేను ఎందువల్ల ధ్యానంలోకి వచ్చానో కూడా చెప్పలేదు. ఈ కొద్దిసేపు ఈ 10 నిమిషాల టైంని అలా షేర్ చేసుకుంటాను. ఓకేనా అండి? నేనైతే ఆరోగ్యం బాగోకుండానే వచ్చానండి ధ్యాన సాధనలోకి. గర్భసంచిలో ఎప్పుడూ పోత వచ్చేసే ఉంటా ఉండేది. ఎంతమంది డాక్టర్లకో తిరిగాను కానీ అస్సలు నాకు తగ్గేది కాదు. మందులు వేసుకున్నంతసేపు తగ్గేది కానీ తగ్గేది కాదు. మందులు వేయగానే మళ్ళీ మామూలుగా వచ్చేసేది అనమాట. అప్పుడు మాకు తెలిసిన వ్యక్తి అంకులు ఒక ఆయన నన్ను ఈ ధ్యాన సాధనలోకి దింపారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ సరిగ్గా చేయలేదు, కానీ తర్వాత తర్వాత మాత్రం ధ్యాన సాధనలోనే చక్కగా బాగా పిరమిడ్కి వెళ్ళడం, ధ్యానం చేయడం, ప్రతి గంట ఏదైనా టైం దొరికిందంటే మాకు పిరమిడ్ దగ్గరగా ఉండేది, చక్కగా ధ్యాన సాధనలోకి వెళ్ళిపోయేదాన్ని, ధ్యాన సాధన చేయడానికి వెళ్ళిపోయేదాన్ని. నాకు ఇద్దరు బాబులండి, నా పేరు సత్యవతి, పెద్దబాబు సాఫ్ట్వేరు, చిన్నబాబు డాక్టరు. మా బాబు కూడా వచ్చిన పేషెంట్లకి శాకాహారం గురించే చెప్తారు. చిన్నంగా మార్పు తీసుకురావాలమ్మా, ఒక్కసారే కాదు, ఒక మాట చెప్తూ ఉంటే అట్లా అర్థమవుతుంది. మీరు కొద్దిగా శాకాహారం తింటేనే బాగుంటుందండి అని అనగానే పేషెంట్లు వచ్చి చెప్తూ ఉంటారంట, మేము మీరు ఆహారం మార్పు చేసుకోవాలి అని అన్న దగ్గర నుంచినండి, మాకు చాలా బాగుందండి, మీ మందులు వేసుకున్న తర్వాత బాగుంది, మీరు ఆహారంలో మార్పులు చెప్పారు, ఆ మార్పులు చెప్పిన దగ్గర నుంచి ఇంకా బాగుందండి, ఇంకా మేము తినవు అని చెప్తారంట. చూడండి ఎంత అద్భుతమో. మా చిన్నబాబు 7th క్లాస్ చదివేటప్పుడండి ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట అంటే, మనం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి, చిన్నవాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర, అందరి దగ్గర జ్ఞానం ఉంటుందండి, ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానం ఉంటుంది, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవటమే మనం. నేను అనుకునేదాన్ని, నా కడుపును పుట్టిన బిడ్డలో వాళ్ళకేం తెలుసు, నేను చెప్పినట్టే వినాలని నేను ఎప్పుడు దండిస్తూ ఉండేదాన్ని. పత్రిసార మాటలు విన్న తర్వాత నేను, పిల్లల్లో కూడా ఎంతో జ్ఞానం ఉంటుంది, వాళ్ళు తక్కువ జన్మలు తీసుకొని వచ్చారు, వాళ్ళ ఎంతో జ్ఞానం ఉంటుంది అని చెప్పి పత్రిసారి చెప్పిన తర్వాత అప్పుడు మా పిల్లల మాటలు వింటూ అది చేసేదాన్ని. మా చిన్నబాబు ఒకరోజు చెప్పాడు, అమ్మా పత్రిసారి చెప్పారు అందరూ ఎవరి అనుభవాలు వాళ్ళు రాయండి, బుక్లో ప్రింట్ వేద్దాము అలాగని చెప్పి మా చీరాల మాస్టర్ చేత అందరి చేత చెప్పి రాయించమని చెప్పారు. చేస్తే నా అనుభవం నేను రాశాను, మా పెద్దబాబు అనుభవం మా పెద్దబాబు రాశాడు, మా చిన్నబాబు అనుభవం మా చిన్నబాబు రాశాడు. మా చిన్నబాబు ఏమని రాశాడంటే అండి, అమ్మా ఈ భూమి మీద పుట్టినందుకు, ఈ భూమి మీద అందరికీ సొంత ఇళ్ళు ఉంటాయి, అద్దిళ్ళు ఉంటాయి, అద్దింట్లో ఉన్నవాళ్ళు ఎలాగైతే అద్దె కడుతున్నారో, ఇంటికి సొంత ఇళ్ళు వాళ్ళు ఇంటికి పన్ను కడుతున్నారో, అద్దిళ్ళు వాళ్ళు అద్దె ఎలా కడుతున్నారో, అలాగే ఈ భూమి మీదకి వచ్చినందుకు భూమి అతకి ఎవరు ఏమి ఇవ్వరు కదా. ఆ చిన్న వయసులోనండి, 7th క్లాసు చదువుతున్నాడప్పుడు, భూమాత ఏమి అడగదు కదా, మనం ఎలాగైతే ఇంటి పన్ను కడుతున్నామో, ఇంటద్దు కడుతున్నామో, అలాగే భూమి మీద నివసించే జీవరాశులన్నిటిని మనం ఎప్పుడైతే కాపాడతామో అదే భూమాతకి మనం రుణం తీర్చుకోవటము, భూమాతకి మనం రెంట్ కట్టినట్టు అమ్మా అని చెప్పన్నాడండి.
అంటే ఇంకా చాలా అద్భుతంగా చెప్పాడండి. నేను చాలా రోజులు అయ్యేటడికి నేను ఇంకా అనుభవం అంత పెద్దగా చెప్పలేకపోతున్నాను. అదే అమ్మా మనం భూమాతకు రుణం తీర్చుకోవటము అలాగని చెప్పి చెప్పాడు. అది పత్రి సారు బుక్ లో ప్రింట్ వేయించారు. అద్భుతంగా ఉంది ఈ మెసేజ్ అలాగని చెప్పి. చూడండి మనం చిన్న వయసు నుంచి ఎప్పటి నుంచే ధ్యానం ఎందుకు అని అనుకుంటాము, కానీ కాదండి, చిన్న వయసు నుంచే ధ్యానంలోకి తీసుకురావాలి. ధ్యానంలో తీసుకొచ్చినప్పుడే వాళ్ళకి ఆ సంస్కారం తెలుస్తుంది, ఏది మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలి అలాగని. చక్కగా నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అండి అలా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. ఒకరోజు ప్రేమనాథ్ సార్ వచ్చారు. ప్రేమనాథ్ సార్ వస్తే మా పెద్దబాబు కొద్ది కోపం పడుతూ ఉండేవాడు. నాన్ వెజ్ పెడితే అబ్బాయి చిన్నప్పటి నుంచి తినేవాడు కాదండి, ఈ రెండు పళ్ళు పళ్ళు వరుస గట్టిగా టైట్ గా చేసేవాడు. చేస్తూ ఉంటే ఏంటి కొట్టి పెట్టేదాన్ని, నాకు తెలియదు కదా, కొట్టి నేను పెట్టేదాన్ని. అంటే నేను తినకపోయినా వాళ్ళకి పెట్టేదాన్ని. నేను వీరబ్రహ్మేంద్ర స్వామి, నాకు అప్పటికి మ్యారేజ్ అవ్వలేదు, 10th ఎంత చదువుతున్నానో నాకు గుర్తులేదు, అప్పుడు నేను నాన్ వెజ్ తినడం మానేశాను. కానీ మా పిల్లలు బలంగా ఉండాలని నేను కంపల్సరిగా వాళ్ళిద్దరికి బాగా పెట్టేదాన్ని. పెడుతుంటే ఆడ అసలు బలవంతంగా పెట్టినా సరే తినేవాడు కాదు, లేదా కనుక నా దగ్గర దెబ్బలు తినేసి బయటకు పారిపోయి వస్తా ఉండేవాడు. కానీ ఏంటి అని ఒకరోజు ఊరకని కోపం పడిపోతా ఉండేవాడు. కోపం ఎక్కువ వచ్చేది, ఎందుకు ఇలాగా ధ్యానం చేయమంటే చేయడు, కూర్చోమంటే కూర్చోడు, ఇట్లా కోపం ఎక్కువ చూపిస్తున్నాడు అలాగని ప్రేమనాథ్ సార్ వస్తే ప్రేమనాథ్ సార్ దగ్గర కూర్చోబెట్టాను. ప్రేమనాథ్ సార్ దగ్గర కూర్చోబెడితే ప్రేమనాథ్ సారు చక్కగా కూర్చోబెట్టి ధ్యానంలో కూర్చోబెట్టారు. ధ్యానంలో కూర్చోబెట్టిన తర్వాత చక్కగా అబ్బాయి ఏమేమో శ్లోకాలు అన్ని చెప్తా ఉన్నాడు. అన్ని శ్లోకాలు నేను ఎదురుగా కూర్చుంటే ఉండను, నేను లేచిపోతానని అంటాడని నేను పక్కకి తప్పుకొని వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ప్రేమనాథ్ సార్ పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా ధ్యానం చేయిస్తే వాడు ఎన్నో శ్లోకాలు చదివి ఎంతోసేపు ధ్యానం చేసి చక్కగా వాడికి వచ్చిన అనుభవాలన్నీ ప్రేమనాథ్ సార్ చెప్పారు. నేను 2 hours అయిపోయిన తర్వాత నేను వెళ్ళాను. వెళ్తే దబలాడారు పత్రి ప్రేమనాథ్ సారే, అమ్మా పిల్లడు కాదు, మార్పు రావాల్సింది, మీ ఇద్దరు భార్యాభర్తల్లో మార్పు రావాలి, ముందు మీరు మారండి, ఆ అబ్బాయి చక్కగా ఉన్నాడు, వాడు ఇలా వాడికి వచ్చిన అనుభవాలు, వాడు చెప్పిన మాటలు, వాడు అన్నీ ప్రేమనాథ్ సారు నాతో చెప్పారు. ఇంకెక్కడి నుంచి మీరే మారాలి, నీవు ఒక గురువు, ఒక గురువును కన్నావమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, నీ కొడుకే నీకు గురువు అని చెప్పి చెప్పారు. అప్పుడు దగ్గర నుంచి మా బాబు మాటలు వినడం, మా బాబుతో ధ్యానం చేయడం అట్లా చేస్తూ ఉండేదాన్ని అనమాట అండి. అప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు, చూసావా నేను మాంసాహారం తినకూడదు అని చెప్తే నువ్వు విన్నావు కాదు, నువ్వు నన్ను బలవంతంగా ఎంతైతే పెట్టావో ఆ పాపం అంతా నీదే, చూసావు కదా మాస్టర్స్ ఎలా క్లాస్ చెప్తున్నారు అని నాకు ఆట ఆ వయసులోనే నాకు మా పెద్దబాబు చెప్పాడండి. అట్లా ఆరోగ్యం బాగోకుండా ధ్యానంలోకి వచ్చిందానండి. చాలా అద్భుతాలు చూశాను, చాలా ఎన్నో అనుభవాలండి, ఎన్నో అనుభవాలు. ప్రతిదీని ఎంత అనుభవం అంటే శాకాహారిగా వచ్చిన తర్వాత నా ఆరోగ్యం ఇంకా చాలా బాగుందండి. మా వారు రావడం చాలా లేటుగా మారారు, కానీ మా పిల్లలిద్దరూ మేము గుడ్డు కూడా తినడం మానేశాము, బయట తెచ్చిన కేక్ కూడా తినడం మానేశాం. అట్లా పూర్తిగా శాకాహారులు అయిన తర్వాత మా బాబుకి మెడిసిన్లో సీట్ రాదు అనుకున్నాము, కానీ చక్కగా మెడిసిన్లో సీటు, ఫ్రీ సీట్ వచ్చింది. ఎంతో అద్భుతాలు జరిగాయండి. TCS లో జాబ్ ఫస్ట్ టైం వచ్చింది. అమ్మటే చదివిన అమ్మటే వస్తే అమ్మో అంత పెద్ద కంపెనీలోకి నేను వెళ్ళనమ్మా ఏమో ఎలా ఉంటుందో, నేను ముందు చిన్న చిన్న కంపెనీల్లో చేసి అప్పుడు ఆ పెద్ద కంపెనీకి వెళ్తాను అలాగని చెప్పి 4 సంవత్సరాల తర్వాత ఆ చిన్న చిన్న కంపెనీల్లోకి అన్నిటిలోని చేసి తర్వాత మళ్ళీ TCS లోకి వెళ్ళాలి అని సంకల్పం చేసుకున్నాడు. మళ్ళీ అమ్మటే TCS లో జాబ్ వచ్చిందండి. అట్లా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మేడం. ధ్యానంలోకి వచ్చి మనం శాకాహారులుగా మారినప్పుడే అద్భుతాలు జరుగుతాయి. ఎంత చక్కగా అంటే చాలా అద్భుతంగా ఉంటది. నా అనుభవాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్ళిపోతే. టైం కూడా మనకి చాలా తక్కువ, మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. ప్రతీది ప్రతీది ఎవరి అనుభవం అయితేనే వాళ్ళకి ధ్యానం అంటే ఏంటో తెలుస్తుంది. ఒక్క 21 రోజు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో అప్పుడు ఆహా వాళ్ళు చెప్పింది అంతా నిజమే, మనలో కూడా ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి అని ఎవరికి వాళ్ళే తెలుస్తుంది. కానీ ముందు మనము శాకాహారులం అవ్వాలండి,
ధ్యానం 10 నిమిషాలు చెయ్యి, 5 నిమిషాలు చెయ్యి, ఎంతసేపట చేయనియండి. గాంధీజీ గారు ఏమన్నారండి, అహింసో పరమో ధర్మ అన్నారు. ముందు హింస లేకుండా చేసుకోవాలి అంతే కదండి. అంటే ఆ మూగజీవుల్ని ఎప్పుడైతే మనం రక్షిస్తామో, వాటి రక్షణను మనం ఎప్పుడైతే చూసుకున్నామో, మన రక్షణ భగవంతుడు చూసుకుంటాడు. గజేంద్ర మోక్షం అందరికీ తెలిసిందేనండి, కానీ ఆ చేప పిల్లలు ఆ నీటిలోని ఆ ఏనుగు తొండంలోకి వెళ్ళిపోయి నలిగిపోతున్నాయి. అందుకు శ్రీహరి చూడండి, చక్కగా రెండిటిని రక్షించారు, ఇటు ఏనుగుని రక్షించారు, ఆ అక్కడ మొసలిని రక్షించారు. అంటే మనం ఆర్తితో పిలిచింది కాబట్టి, ఏనుగు అప్పుడు తన మదం తగ్గింది కాబట్టి, అప్పటి వరకు నన్ను రక్షించేవాడు ఒకడు ఉన్నాడు అనేది గుర్తు రాలేదు. అందువల్ల మనందరము శాకాహారమే తీసుకుందామండి. ఎన్నో పప్పు దినుసుల్లోని, ఆకుకూరల్లోని, కూరగాయల్లోని, డ్రై ఫ్రూట్స్ లోని, అన్నిటిలోని ప్రోటీన్ చాలా ఉంది. మాంసాహారం తింటేనే ప్రోటీన్ అనుకోవద్దు. చాలా మంది ఇళ్లలో మగవాళ్ళు తినొచ్చు, పిల్లలు తినొచ్చు. మానాలి మానాలి అని మీరు మాత్రం బలవంతం చెయ్యొద్దు. మీరు ధ్యానం చేసిన తర్వాత ఒక సంకల్పం పెట్టుకోండి, మా కుటుంబం అంతా శాకాహార కుటుంబం అయ్యింది, మా కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అయ్యింది అని ఒక సంకల్పం పెట్టుకుంటే, కొన్ని రోజులకి మీ ఇంట్లో వాళ్ళంతటి వాళ్లే మానేస్తారు. దాని గురించి మీరు బలవంతంగా వాదోపవాదాలు అవి చేసుకోవద్దు. మీరు ఏదైతే క్లాస్ విన్నారో ఆ క్లాస్ ఇంటికి వెళ్ళి చెప్పండి. చక్కగా పడుకునేటప్పుడు, మనం ఏదైనా మాట్లాడుకునేటప్పుడు ఇలా అంటా ఇలా అంటా అని మనం విన్న క్లాసుని ఇంటి దగ్గర మనం ఎప్పుడైతే చెప్పామో, ఆటోమేటిక్ గా వాళ్ళు ఒక్కసారే ధ్యానంలోకి వచ్చేయాలి, ఒక్కసారే శాకాహారులు అయిపోవాలని లేదండి. ఈ మాటలు వినగా వినగా వాళ్ళ ఆత్మ ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుంది, ఆ బుద్ధి వికసించినప్పుడు కరెక్ట్ గా మనసు బుద్ధి చెప్పినట్టుగా వింటదనమాట, ఆత్మ సందేహం వింటదనమాట. ఎప్పుడు కూడా అందుకే అంటారు సజ్జన సాంగత్యము స్వాధ్యాయము. ఎందుకు చెప్తారంటే ఆ మంచి మాటలు విన్నప్పుడు మన మైండ్ లోకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట అండి. ఆ విన్నప్పుడు ఆ మాటలు మనకి చక్కగా ఏదో ఒక టైంలో గుర్తుకొస్తూ ఉంటాయి. ఆ గుర్తుకొచ్చినప్పుడు ఆహా ఇలా కాదంట, ఇలా నడుచుకోవాలంట. నాకు చాలా కోపం ఎక్కువగా ఉండేదండి, కానీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కోపం పోయింది. ప్రతి మాస్టర్ వచ్చి ఏదో చెప్తే, ఇప్పుడు అందరికీ మీకు జూమ్ క్లాసులు అండి, ఎంతో అదృష్టం తెలుసా అండి, ప్రకృతి మనకు అన్ని వసతులు మనకిస్తుంది, మన కాళ్ళ దగ్గరికే వస్తున్నాయి అన్నీని, కానీ మనం వాటిని సద్వినియోగం చేసుకోవట్లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నాం. సెల్ ఫోన్ ఉంటే తప్పు అనుకుంటున్నాం, కానీ సెల్ ఫోన్ వల్ల ఎన్ని మంచి విషయాలు తెలుసుకోవచ్చు. ఎంతమంది మాస్టర్స్ మాట్లాడుతున్నారు, శాకాహారం గురించి వింటున్నాము, ఆ ధ్యానం గురించి వింటున్నాము, సజ్జన సాంగత్యం గురించి వింటున్నాము, స్వాధ్యాయం గురించి వింటున్నాము. అంటే ఇందులో ఎన్నిసార్లు ఈ క్లాసులన్నీ వింటా ఉంటే ఏదో ఒక్కసారైనా మన బుద్ధి వికసిస్తుంది కదండి, ఆహా నేను ఆమెలాగా ధ్యానం చెయ్యాలి, అలా పుస్తకాలు చదవాలా, కాలక్షేపంతో కాలం గడిచిపోకూడదు, ఆ కబుర్లు ఈ కబుర్లు వినకూడదు, ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునేటప్పుడు మూడో వ్యక్తి మాట రాకూడదని అన్నారు అంటే అది పాపము, అది కర్మ అని చెప్పారు క్లాసులోని, అది వినకూడదు అని అలాంటి మాటలన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయండి. నాకు అప్పుడు పని చేసుకునేటప్పుడు ఏ మాస్టర్ వచ్చినా గబగబలాడుతా వెళ్ళిపోయేవాళ్ళమే. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత అయ్యో వెనక తలుపులు వేసానో లేదో, గ్యాస్ ఆపేనో లేదో అని కొద్దిగా టెన్షన్ ఉండేది. చక్కగా ధ్యానంలో కూర్చోదాన్ని, ఆ మాస్టర్స్ ఉంటారు అని అప్పుడు చెప్పేవారు. మనం ధ్యానం చేస్తూ ఉంటే మన చుట్టూ ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు అని చెప్పేవారు నేను వచ్చిన కొత్తలోని. ఆహా నాకు అర్థమైంది, మాస్టర్స్ మనల్ని రక్షిస్తారు, మన చుట్టూ ఉంటారని చెప్తున్నారు కదా, మాస్టర్స్ మీరే చూసుకోండి అలాగని చెప్పి అనేసి చక్కగా ధ్యానంలో ధైర్యంగా కూర్చునేదాన్ని. ఆటోమేటిక్ గా ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా అన్ని తాళాలు వేసుకునే ఉండేదాన్ని, చక్కగా గ్యాస్ ఆఫీస్ వెళ్ళేదాన్ని. వాళ్ళు ఏ మాట అయితే చెప్పేవారో ఆ మాటని సామాలు కడుక్కుంటా, ఇల్లు తుడుచుకుంటా, ప్రతి పని చేసుకుంటా, ఆ పనులు ఆ చెప్పినవన్నీ రిపీట్ చేసుకుంటూ ఉండేదాన్ని. స్టార్టింగ్ లో నాకు పుస్తకంలో రాయాలనేది ఆలోచన రాలేదు. ఇంటికి వచ్చి అవి మా వారికి చెప్పిడు, మా పిల్లల్ని ఇద్దరిని చెరుకో పక్క పడుకోబెట్టుకొని వాళ్ళకి చెప్పడం, అట్లా చేసేదాన్ని.
మా వారికి ఏమి చెప్పేదాన్ని కాదండి, ఇలా మాంసాహారం తినకూడదటండి, ఇలాగంట ఇలా అంట ఇలా అంట అని వాళ్ళు చెప్పిన ఏ మాటలు అయితే ఉన్నాయో అవన్నీ ఇంటికి వచ్చి అప్పచెప్పేసేదాన్ని. అప్పచెప్తే అలా వినేవారు. ఫస్ట్ ఫస్ట్ ఇంట్లో వండటం పూర్తిగా మానేశాం. మానేసిన తర్వాత ఎప్పుడు వండమని ఆయన అడగలేదు, నేను వండలేదు. తర్వాత బయట తినేవారు. అలా కొన్ని రోజులకి బయట పూర్తిగా మానేశారు. ఆయనే ధ్యానంలోకి వచ్చారు, ఆయనే శాకాహారం తినడం మొదలు పెట్టారు. చూడండి ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మేడం, చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి ధ్యానంలోకి వచ్చిన తర్వాత. నేను అవన్నీ రుచి చూసిన దాన్ని, ఎంతో ఎంతో అనుభవాలన్నీ పొందిన దాన్ని, మీరు కూడా ఆ అనుభవాలన్నీ పొందుతారు. ఓకేనా మాస్టర్స్? ఈ అవకాశం ఇచ్చిన మహావతార బాబాజీ ఫౌండేషన్ వారికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లలిత మేడం కూడా కృతజ్ఞతలు. చాలా చక్కగా మేడం గారు చెప్పారు శాకాహారం గురించి, తన అనుభవాలు, తన ఎలా వచ్చారు అన్నీ కూడా ఎంత చక్కగా వివరించారో, ప్రతి విషయము కూడా కూసగుచ్చినట్టు చాలా బాగా చెప్పారు మేడం గారికి. అనంత కోటి నమస్కారాలండి మీకు అందరూ కూడా. మేడం కోసం ధన్యవాదాలు తెలియజేద్దాము. ఇంత చక్కగా క్లాస్ చెప్పారు మేడం. మనకేమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా మాట్లా మేడం చెప్పిన విషయం గురించి మాట్లాడండి. అందరికీ డౌట్స్ ఉండకపోవచ్చునేమో, కానీ ఎలా మాట్లాడారు ఏంటి అదైనా చెప్పాలి కదా. రెస్పాండ్ అవ్వండి ప్రతి ఒక్కరు, ప్లీజ్ మాట్లాడండి. మ్యామ్, సాయి సచరిత్రలో బాబా గురించి చెప్తారు కదా మ్యామ్, ఏంటండి? సాయి సచరిత్ర చదువుతాం కదా మ్యామ్, మన లలిత సచరిత్రలో బాబా నాన్ వెజ్ వండారు, అందరికి పెట్టారు అని చెప్తారు కదా, దాని గురించి ఒకసారి మ్యామ్ అడగరా. నాన్ వెజ్ వండారు ఒకటే కాదండి బాబా, ఇంకా చాలా విషయాలు చెప్పాడు. మనం ఒక్క పాయింట్నే తీసుకోకూడదు కదా, ఆచరిస్తే అన్ని ఆచరించాలి. ఆయన మహానుభావుడు, ఏది కారణం లేకుండా చెయ్యడు కదా బాబా. ఆ విషయంలో ఆ ఒక్క విషయమే తీసుకోకూడదు అండి, ప్రతిదీ తీసుకోవాలి మనం. ఆయన వండి పెట్టిన కారణం అప్పుడు ఏముందో, మనము ఆ టైంలో లేము. ప్రతి ఒక్కదానికి ఒక కారణం లేకుండా పెద్దవాళ్ళు ఏది చెయ్యరంటారు కదా. ఒకటి, మనం వాళ్ళని ఆచరించాలి అంటే వాళ్ళు చెప్పిన ప్రతి విషయము ఆచరించాలి, ప్రతి ఒక్కటి మనము అనుసరించాలి. ఇదొక్కటి హైలైట్ చేయకూడదు, ఎందుకంటే అది కూడా ఉండొచ్చు కారణం ఏదో లేకుండానే ఆయన అట్లా చేసిండరు కదా ఆ టయానికి. కాబట్టి ఆయన చేసిండే ప్రతి పాయింట్ మనం తీసుకొని అన్నీ ఆచరించేలాగా ఉంటే ఇది కూడా మనం క్వశ్చన్ చేయాలి. అంటే యద్భావం తద్భవతి, ప్రతి ఒక్కటి ఆచరించి అప్పుడు మనము ఓకే బాబా ఇది చెప్పారు ఇది చెప్పారు ఎన్నో పాయింట్స్ చెప్పారు, అది ఒక్క అన్నీ మనం ఆచరిస్తే ఈ క్వశ్చన్ వేయచ్చండి. ఓకేనా? నేను నాన్ వెజ్ తినను మ్యామ్, మామూలుగా అడుగుతున్నాను. అవును, లేదు లేదు, లక్ష్మీవారం ఆ టయానికి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉండొచ్చు. ఆ టయానికి బాబాగారు అట్లా ఎందుకు కారణం, బాబాగారు చాలా చేశారు, ఆ చేసిన విషయాల్లో ఎన్నో ఉంటాయి అవన్నీ. నాన్ వెజ్ ఆయన ఎందుకు అంటే కారణం లేకుండా ఏది జరిగిండదు కదా అదనమాట. కాబట్టి ప్రతి ఒక్కటి తీసుకుందాం ఆయన చెప్పిన పాయింట్స్. ఓకే, ఇంకేమన్నా ఉంటే మాట్లాడండి. మేడం ఎలా చెప్పారు అదన్నా మాట్లాడండి. ఏం చాలా నోట్స్ బాగుంది మ్యామ్ లేవా? క్లాస్ కాదు మ్యామ్, ఇది ధ్యానం చేసేటప్పుడు మనం అది పిక్చరైజేషన్ వస్తుంది కదా మ్యామ్, అలా పిక్చరైజేషన్ రావచ్చా? తప్పు లేదమ్మా, అన్నీ వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం, అందరికి అంటే ఒకటే అనుభవాలు ఉంటాయని ఏం లేదు. కొంతమంది ఫస్ట్ కలర్స్ కలర్స్ గా కనిపించడం ఉంటుంది, ఆ తర్వాత ఆలోచనలు అయిపోయి శూన్యానికి వస్తారు. కొంతమందికి ఇలా వెనక్కి పడిపోతూ ఉంటారు, కొంతమంది ముందుకు పడిపోతూ ఉంటారు. ఆ తర్వాత కొంతమందికి షాక్ కొట్టినట్టు ఉంటుంది, కొంతమందికి ఒళ్ళంతా నొప్పులుగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి ఫీవర్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది అనమాట. అట్లా ప్రతి ఒక్కటి అనుభవాలు. అయితే ధ్యానం చేయడం వల్ల నష్టం అయితే ఏదీ లేదు, ప్రతిదీ లాభమే, ప్రతిదీ అనుభవమే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకేనా? అన్ని మంచిది. అంటే ఏం చేస్తున్నావో తెలియకుండా అలా కంటిన్యూస్ ఆలోచన లేకుండా ఉంటున్నాను, ప్లస్ ఏంటి అలా అలా ఉండిపోతున్నట్టు శూన్య అనిపిస్తుంది స్థితి, నాకు. శూన్య స్థితి. అంటే అది కరెక్ట్ వే కాదు కరెక్ట్ గానే ఉంది, కరెక్ట్ గానే ఉంది. మధ్యన ఆలోచనలు వస్తే అవి ఆపేస్తున్నా, అవి ఆగుతున్నాయి, కాకపోతే కాసేపు మళ్ళీ అలా వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. ఆలోచనలు వచ్చినప్పుడు ఏమంటాము, మనకు చెప్పాను కదా ఇలా తీసుకొని బ్రీత్ ఇక్కడ పెట్టుకోవడం ఈ చేతులు. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కాన్సన్ట్రేషన్ అంతా బ్రీత్ మీద వస్తుంది అనమాట. అప్పుడు మనకు ఆలోచనలు కాస్త తగ్గిపోతాయి, అది ఒకటి. ప్లస్ చేతులు ఇలా ఇలా పెట్టుకోవడం, షోల్డర్స్ కు ఎదురుగా ఇలా చేతులు చాచి పెట్టుకుంటే కూడా
ఆలోచనలు మనకు తగ్గుతాయన్నమాట. ఎందుకంటే ఆ భుజాల్లో నొప్పులు వస్తాయి కదా, శ్రద్ధ అంతా అక్కడికి పోతుంది అనమాట, బ్రెయిన్ ఖాళీ అవుతుంది. అది ఒక పాయింట్. జగదీష్ హ్యాండ్ రైజ్ చేశారమ్మా, మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకోండి. లలిత మేడం నమస్కారం అండి. నమస్తే. సత్యవతి మేడం మీకు కూడా నమస్కారం అండి. చాలా బాగా చెప్పారండి క్లాసు శాకాహారం గురించి. మీరు అన్నట్టు మరి ఇంట్లో వాళ్ళకి ప్రెజర్ చేయకండి, వాళ్ళలోనే వారంతటగా మార్పు వస్తుంది అన్నారు కదా, అది నిజమైతే నిజమేనండి అలాగా? అద్భుతంగా జరుగుతుందండి. మీరు చక్కగా ధ్యానం చేయండి, మీరు లోపల మీ మనసులో దృఢమైన సంకల్పం పెట్టుకోవాలి. మా కుటుంబము శాకాహార కుటుంబం అయింది, మా కుటుంబము ధ్యాన కుటుంబం అయింది అని మీరు ఎప్పుడైతే సంకల్పం పెట్టుకున్నారో అది నెరవేరుతుందండి. అది మా ఇంట్లో జరిగిన అనుభవం మీకు చెప్పాను అదే కదా. మీ మీ స్వ అనుభవం చెప్పారు కదండి, అనుభవం అది నచ్చింది. అంటే మీరు చేయడం వల్ల పిల్లలు మీ వారు అలాగా క్రమేణా మార్పు వచ్చింది అన్నారు కదా, ఇప్పుడు నాకైతే తొందరగా మానిపించేస్తే బాగుండు వీళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటది. కానీ ఎప్పుడు అది మీరు నిదానమే ప్రధానం, నిదానంగా. పత్రి సారు ముందు ఒక్కరే వచ్చారు, కానీ ఎంతమంది మాస్టర్లు పోగు చేశారు, తర్వాత ఎంతమంది ధ్యానులు వచ్చారు. ఒక్కసారి ఇంతమందిని ఒక్కసారి పోగు చేసేద్దాం అని అనుకున్నారా? ఇంతమందిని ధ్యానులు చేసేద్దాం అనుకున్నారా? ఒక అదేలేండి. ఒక ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అలాగ మారారు. ఇంకా దేశ వ్యాప్తంగా ఇప్పుడు విస్తృతంగా ప్రచారమైంది ధ్యానము. అలాగే మనం కూడా మన భావాలను కూడా మనం ఒకళ్ళ మీద రుద్దొద్దండి. నిదానంగా మన మనసులోనే మనం సంకల్పం చెప్పుకుందాం. కానీ మీరు అన్నట్టు నమ్మకం వస్తుందా, అదే మారుతారా వీళ్ళు, మానేస్తారా, అంటే బాగా తినేవాళ్ళు కదా వీళ్ళు మానుతారా అని అనిపిస్తుంది అన్నమాట. మా వారు కూడా అలాగే తినేవారేనండి, కనీసం అవునా? ఎగ్ అయినాలి. కానీ మరి ఆయన అంత మారలేదండి. కానీ మనం జరిగే విషయాలు, ప్రతి విషయాలు ఇంటి దగ్గర చెప్పాలి. ఎందుకు చెప్పుకోవాలి? మనం ఏమి చెప్పుకుంటాము? ఊళ్ళో విషయాలన్నీ చెప్పుకుంటాం, అవి మనకు అనవసరము. మనం ఏంటి అంటే ఈ ధ్యానంలో ఏమైతే విన్నామో అవి ఇంటి దగ్గర చెప్తున్నాం అనుకోండి, ఆ పాజిటివ్ వైబ్రేషన్ కి వాళ్ళ స్వభావాలు మారిపోతాయి ఆటోమేటిక్ గా. కొన్ని రోజులు వినంగా 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 వాళ్ళలో మార్పు రాదా అండి? కంపల్సరిగా వస్తుంది. ఇప్పుడు ధ్యానం చేయలేని కూడా ఒకసారి రారు, రెండు సార్లు రారు, మూడు సార్లు రారు, కానీ ఐదోసారి ఆవిడ అన్ని సార్లు పిలుస్తుంది వెళ్దాము ధ్యానానికి అని వస్తున్నారా లేదా అండి? అలా కాబట్టే కదా ఈ విశ్వం అంతా ధ్యానులుగా మారారు. అవునండి. అలాగే మీరు ముందు మీ ఇంట్లో మార్చుతారు కంపల్సరిగా, మీరే ఇంకా శాకాహారం గురించి చెప్తారు. మీ మీరు అన్నట్టు సంకల్పం మనం ముందు మేము ముందు మారాలన్నారు, ముందు మారాం, అదే నాన్ వెజ్ మానేశాను నేను, అయితే అవును. ఉన్నవాళ్ళు కూడా మానిపించాలని ప్రయత్నం చేస్తున్నాము నెమ్మదిగా. అదే మీరు అన్నట్టు చెప్పుతున్నాం అంతే, నెమ్మది నెమ్మది. మీరు ఒక సంకల్పం చేసుకోండి, అదే చేసుకోవాలి కంపల్సరీగాన. ఆ సంకల్పం ఎప్పుడైతే ఉందో ఆ సంకల్పం ఎంత దృఢంగా ఉంటుందో అంత తొందరగా మారుతారు. నాకు కోడలు కూడా అలాంటి అమ్మాయే వచ్చింది, శాకారం ఓం శాంతిలో ఉన్న అమ్మాయి వచ్చింది. చూడండి మరి అద్భుతం కదా, ఎంత అదృష్టం. ఆ అమ్మాయి ఓం శాంతిలో ఉన్న అమ్మాయి అని మీకు తెలియదు. ఎంబీఏ చదువుకుంది చాలు మనకి, మేము కట్నాలు బంగారాలు అవి ఆశించకుండా మాకు ఇట్లా అనుకున్నాము. కానీ సమ్మతం అనుకున్న తర్వాత ఓం శాంతిలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళ చుట్టాల దగ్గర ఎవరి దగ్గర పెట్టి చదివించారట. చూడండి అది మేము అనుకున్నామా? అనుకోకుండానే అవన్నీ మన దగ్గర జరుగుతాయి. ముందు ఇంట్లో ఇల్లాలు మారాలండి. ఇల్లాలు మారితే ఆ ఇల్లంతా మారిపోతుంది. కానీ ఒక్క సంకల్ప బలం. సంకల్ప బలం, మనం దృఢంగా ఉండాలా. మనం ఎంత సాధన చేస్తూ ఉంటామో మన లోపల ఉన్న వైబ్రేషన్ ఎంత పెరుగుతూ ఉంటుందో మన మాటకి అంత శక్తి ఉంటుంది. నాకు ఒక మైక్ పట్టుకోవడం రాదు, నలుగురితో మాట్లాడరా. ఇప్పుడు మీరు ధ్యానంకి వచ్చిన వాళ్ళు అందరూ ఎంతో మంది సీనియర్స్, నాకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. ఒక్క మాట మేడం, మేడం అది నేను మిమ్మల్ని కోహోస్ట్ చేశానండి, అయిపోయిందంటే ఎండ్ ఆల్ కొట్టేస్తారా? కొంచెం బయటకు వెళ్ళాలి. ఎండ్ ఆల్, ఎండ్ ఆల్, మీ మామూలుగా ఎండ్ వస్తుంది కదా మీటింగ్ ఎండ్, మిమ్మల్ని కోహోస్ట్ చేశాను కాబట్టి ఎండ్ ఆల్ అని వస్తుంది మేడం. అది చేయండి మేడం. ఓకేనా? కాదు మీరు చెయ్యండి నేను అడుగుతున్నా, అయిపోతే అడిగేది క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోతే. అవ్వలేదు, నేను కొంచెం ఎమర్జెన్సీగా వెళ్ళాల్సి వచ్చింది. నేను ఏం చేయాలి? ఎండ్ ఆన్, ఎండ్ ఇప్పుడు చేయొద్దు. అదే ఉంది ఇక్కడ. థ్యాంక్ యూ అందరికీ కూడా. మేడం అడిగి క్వశ్చన్ ఆన్సర్స్ అయిపోతుంది, చెయ్యండి.
థ్యాంక్ యూ. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మీరు క్వశ్చన్ ఏదైనా క్వశ్చన్ చేయండి. సరే థ్యాంక్స్ మేడం, సత్యవతి మేడం. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలా చెయ్యండి, సంకల్పమే పెట్టుకుని ధ్యానం చెయ్యండి అంతే. సరే, పడుకునేటప్పుడు కూడా ఆ బెడ్ మీద పడుకుంటాం కదండి, ఆ చక్కగా బెడ్ మీద కూర్చొని 10 నిమిషాలు కూర్చొని ఆ ధ్యానం చేసి అలా పడుకోండి, ఆ సంకల్పం చెప్పుకోండి. పక్కన ఆయన ఉంటారు కాబట్టి ఆ వైబ్రేషన్ ఆయనకు వెళుతుంది, ఆటోమేటిక్ గా ఆయనే మారిపోతారు. సరే, ఓకే అండి, ఎవరైనా ఉంటే. నమస్తే అండి. నమస్తే మేడం, నేను శాఖాహారినేనండి. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాను. మా వారు మాంసాహారి, నేను శాఖాహారి. నేను ఇంట్లో మ్యారేజ్ అయిన నుంచి నేను ఎప్పుడు వండలేదు. ఆయన బయట తినేవాళ్ళు, ఇప్పుడు కూడా ఆయనే తెలుసుకొని దాన్ని తినడం వల్ల ఆయనకి కొంచెం ఇండైజెషన్ అవ్వడము, అది ఆయనే తెలుసుకొని నాకు పడట్లేదు ఆ మసాలాలు అవన్నీ అని చెప్పి ఆయనే మానేశారు. ఎప్పుడన్నా ఇంకా ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళినప్పుడు తప్ప రేర్గా తీసుకుంటున్నారు తప్ప నేను నా పిల్లలకు కూడా అలవాటు చేయలేదండి. నేను అసలు ఇంట్లో వాళ్ళకి ఎగ్ తింటారు పిల్లలు అంతే, ఎగ్ ఒక్కటే అలవాటు చేస్తాము వాళ్ళకి. నేను ఎగ్ కూడా తినను. అద్భుతం. అది ఇంకా పూర్తిగా ఆయనతో ఆ ఎగ్ కూడా మాన్పించేసి పూర్తి శాకాహారాన్ని ఇలాగే వైబ్రేషన్ ఇచ్చేసి మాన్పిద్దామని నేను చూస్తున్నాను. అలాగే ఇంకో విషయం చెప్పదలుచుకున్నానండి, మాంసాహారులకి కన్నా శాకాహారులకి B12 విటమిన్ డెఫిషియన్సీ వస్తుందని విన్నాను. నాకు కూడా వచ్చింది ఆ డెఫిషియన్సీ. అవును అవును, B12 డెఫిషియన్సీ వచ్చింది. అవునండి, మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పారు, మరి మాంసాహారులందరికీ B12 విటమిన్ డెఫిషియన్సీ రాదు, కానీ మరి అవి మేకలు గొర్రెలు అవన్నీ కూడా ఆకులే కదా తింటోంది, కానీ B12 విటమిన్ డెఫిషియన్సీ రాదు అని ఆయన అంటారు సత్యనారాయణ. సో అంటారు కదండి, ఆకులకు తిన్న మేక కొండలెక్కుతూ ఉంటే మేకలు తిన్న మనిషి మంచాలు ఎక్కుతున్నారని. అందుకే కూడా ఒక మేకను గాని ఏదన్నా తిన్నదంటే అది అరగడానికి ఒక చెట్టును గాని ఒక బండను గాని అది చుట్టుకొని పడుకుంటుంది అది అరిగేదాకా. అవునండి, మనిషి శరీరంలో కూడా అంత మసాలాలు వేసిన అంత జీవి లోపలికి వెళ్ళిందంటే అది అరగడానికి చాలా టైం తీసుకుంటుంది. అది అది అవును, దాని వల్ల గ్యాస్ ట్రబుల్ రావడం గానీ ఇంకా ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవ్వడము వాళ్ళకి సమస్య తెలుస్తుంది. కానీ అది తినేటప్పుడు ఏంటంటే టేస్టీగా ఉండేసి అవును అది మానలేకపోతున్నారు అనమాట. బాగా ఆయిల్ మసాలాలు అన్ని ఉంటాయి కాబట్టి తొందరగా మానలేకపోతున్నారు. నేను అవుతారు ఇప్పుడు ఈ భూమి మీద అంత ఆనందమే ఆనందము, ఈ సృష్టి అంతా ఆనందమై. ఇప్పుడు చూడండి, చాలా మంది గురువులు కూడా చెప్తున్నారు, ఆదివారం పూట నాన్ వెజ్ తినకండి అమ్మా, ఇది తప్పు ఇది తప్పు అని అట్లా కొన్ని కొన్ని రోజులుగా చెప్తున్నారు. చూడండి, అంటే మార్పు వస్తుంది, మార్పు. సూర్యారాధన చేయాలి, ఆదివారం అనేది సూర్యుడికి సంబంధించింది, సూర్యారాధన చేయాలి. మనకి ఎనర్జీస్ ఎక్కువ వస్తాయి భూమి మీదకి, మనం ఆ ఎనర్జీస్ తీసుకోవాలి, ఆదివారం తినకండి అంటే. ఒక బాట వేసారంటే ఆటోమేటిక్ గా వాళ్ళే చెప్తారు శాకాహారమే తినాలి, మాంసాహారం తినకూడదని. ఆటోమేటిక్ ఇంకా తర్వాత కూడా ఎక్కువ చెప్తూ ప్రచారం చేస్తూ ఉంటారు అన్నమాట అండి. అదే ఆ ఎనర్జీ లెవెల్స్ పెరిగినప్పుడే ఆటోమేటిక్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి. అలాగే మన ఇంట్లో మార్పు రావాలి అంటే మన ఎనర్జీ లెవెల్స్ పెరగాలి, అప్పుడుకి అది అవసరం, ఇప్పుడుకి ఇది అవసరం భూమి మీద. అలాగే మనకి అప్పుడు అది అవసరం తిన్నాము, ఇంకప్పుడు అక్కర్లేదు మనకి, ఇప్పుడు ఇది అవసరం కాబట్టి మనం. అందుకనే ధ్యానంలోకి రావటము, ఈ శాకాహారం తినటం, మన ఇంట్లో వాళ్ళని కూడా మార్చాలని మనం ఆ భావం మనకు రావటమును. చక్కగా అందరము అలాగే చేద్దామండి. చక్కగా B12 కూడా, అవిసె గింజలు ఇవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ తినొచ్చు. అట్లా అన్నింటిలోని చాలా రకాలుగా ఉన్నాయి. సోయాబీన్స్, రాగి, అంబలి. రాగుల్లో ఎంత కాల్షియం ఉందండి, రాగుల్లో ఉన్నంత కాల్షియం ఇంకెందులోనే లేదు. అవును మేడం, చాలా చక్కగా వివరించాలి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరైనా ఏదైనా ప్రశ్న అడగాలనుకుంటున్నారా? నమస్తే. నమస్తే అండి. మీరు చెప్పిందంతా చాలా బాగుంది మేడం, వినడానికి బాగుంది కానీ నిజంగానే ఇప్పుడు ఇందాక మేడం అడిగినట్టు మేము అనుకుంటే, గట్టిగా అనుకుంటే జరిగిపోతుందా అనేది నాకు ఇందాక వచ్చిన డౌట్ ఆ మేడం అడిగేసింది. చూడండి, మనం
పట్టుదలగా మనసులో ఏమనుకుంటామండి, ఈసారి శ్రావణ మాసానికి ఎలాగైనా సరే నగలు కొనుక్కోవాలని అనుకుంటాం, లేదు అనుకుంటే ఇంత ఖరీదైన చీర కొనుక్కోవాలని అనుకుంటాం, బయటికి చెప్పం కానీ మనసులో దృఢంగా అనుకుంటాము 5,000 రూపాయలు పట్టు చీరే కొనుక్కోవాలని అనుకుంటాము. అలాగే సాధించి ఏదట కానీ ఆ సంకల్పం అలా మనసులో తిరుగుతుంది కదా, అలాంటి చీరే కొనుక్కుంటాము. ఎందుకు కొనుక్కుంటామండి, ఎప్పటి నుంచో ఒక థాట్ పెట్టేసుకున్నాము మన మైండ్ లోని అలాంటి ఖరీదైన చీర కొనుక్కోవాలి అలాగని చెప్పి, ఈ శ్రావణ మాసానికి అలాంటి చీర కొనుక్కోవాలని. అది ఎప్పుడు అది నెరవేరినప్పుడు, ఇది నెరవేరదా అండి, నెరవేరుతుంది కదా, అప్పుడు మనమే, ఇప్పుడు మనమే కదా. అందువల్ల ఏదైనా మనలోనే ఉంది, మన సంకల్పమే మనం దృఢంగా ఎప్పుడైతే ఉంటామో ఆటోమేటిక్ అది నెరవేరిపోతుందండి. అద్భుతంగా చెయ్యండి, అందరూ చక్కగా, అందరూ శాఖాహారులు అవ్వండి, వాళ్లే చక్కగా మన ఇంట్లో వాళ్ళందరూ మన వైబ్రేషన్ తో మారుతూ ఉంటారు, మనం ఏం బలవంతం పెట్టలేదు. పిల్లలు కానీ అంత ఇష్టం తినం మేడం నాన్ వెజ్. మా సారే, నా అల్లుడు వచ్చిండు మేడం, మా అల్లుడు కూడా నాన్ వెజ్ ఇష్టపడాడు, కానీ సారుకు మటుకు కావాలి, సార్ తోటే ఉంది మాకు ఇంట్లో, మేము దాన్ని గుర్తు చేసుకొని వండుకొని తినాలి అనే దాంతో కూడా ఏమి ఉండము, పిల్లలు కానీ నేను కానీ మా అల్లుడు కానీ. మా సార్ మటుకు 2 రోజులకోసారి గుర్తు చేసుకుంటుంటాడు, లేకపోతే ఎట్లా అని. మీరు ఆ సంకల్పం పెట్టుకోండి, ఆయనే మారుతారు, ఆయనే చెప్తారు నాకు శరీరానికి పడట్లేదు ఇంక వండకండి నేను మానేస్తున్నానని, ఆయనే చెప్తారు చూడండి. ఆ రోజు వస్తుంది మీరు రోజు ధ్యానం చేస్తూ ఉంటేనే. ఓకేనా, తప్పదు కానీ ఎప్పుడో ఒకసారి మేము కూడా తప్పదని తినాల్సి వస్తుంది మేడం, కానీ అది కూడా బంద్ చేయాలని అనుకుంటున్నాం. ఇక వస్తారు వస్తారు నిదానంగా చక్కగా మీరు కూడా మారిపోతారు. ధ్యానంలోకి వచ్చారంటే అండి కంపల్సరిగా ఆ మార్పు అందరికి వస్తుందండి. అట్లంటే ఏమంటారంటే, ఇప్పుడు మేకలకు ప్రాణం ఉంది తినొద్దు, కోళ్ళకు ప్రాణం తినొద్దు అంటారు కదా, మరి మొక్కలకు లేదా ప్రాణం, మరి వాటిని కూడా తింటున్నారు అట్లా అడుగుతారు మేడం. మరి కరెక్ట్, అప్పుడు చెప్పండి మీరు, కోడి తలకాయ కోస్తే మళ్ళీ తలకాయ వస్తుందండి, ఒక చెట్టుని ఆ తోటకు ఆకును తుంచితే మళ్ళీ 4 రోజులకో 2 రోజులకో పక్కన చిగురు వస్తూ ఉంటుంది, అంటే దీనికి ప్రాణం పూర్తిగా తీస్తున్నాము చక్కగా. ఆ తోటకూర మళ్ళీ, తోటకూర గాని మనం ఏ ఆకుకూరలైనా సరే తుంచినప్పుడు మళ్ళీ అది చిగురించుకొని వస్తుంది. కోడి అలా రాదు కదా, మన పేక్కు వస్తారు మళ్ళీ మనకు వస్తుంది అండి, మెడ వస్తుందా మనకు రాదు కదా, మన తలకాయ రాదు కదా. అంటే ఇదిగో కొన్ని కొన్ని జీవులకి కొన్ని కొన్ని రకాలుగా సృష్టి చేశాడు భగవంతుడు, అలాగే తినాలి మనం, అలాగే ఉండాలి. మీరు అట్లా రివర్స్ లో అడిగితే మీరు ఇలాగే చెప్పండి సమాధానం. ఆ గోంగూర మొత్తం ఏరేసుకుంటున్నామండి, మట్లో పాతున్నాము, పాతే మళ్ళీ చక్కగా ఒక 4 రోజులకు 5 రోజులకు చిగిరించి ఆకులు వస్తున్నాయా లేదా అండి మళ్ళీని? మరి కోడికి అట్లా రాదు కదా, మేకకి అట్లా రాదు కదా, అది చనిపోతుంది ఈ భూమి మీద, దాని జీవితం సమాప్తం అయిపోతుంది. అదొక్కటే తెలుసుకోవాలండి మనం, చాలు ఇంకా అంతకన్నా. ఓకే ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, ఓకే సరే అండి. అయితే అని నాకు ఎవరైనా ఉన్నారా అండి ఏదైనా అడగాలనుకున్న వాళ్ళు? మానప్పుడు వాళ్ళకి వండి పెట్టడంలో తప్పలేదా మ్యామ్? మరి ఇంట్లో వాళ్ళు హస్బెండ్ వాళ్ళు పానట్లేదు మ్యామ్, వాళ్ళకి మరి వండి పెట్టడంలో తప్పలేదా మనం తినకపోయినా? మీరు తప్పదు బాధ్యత, ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి, అది ఇప్పుడు ఇది బాధ్యత అండి. మీరు అది వండి పెట్టలేదు అనుకోండి ఇంట్లో గొడవ అవుతుంది, ఎంత డిస్టర్బెన్స్ అవుతుందండి, అవునా కదా? ఇప్పుడు కొన్ని రోజులు మీరు అలా చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మీ వైబ్రేషన్ పెరిగే కొద్దీ వాళ్లే ఇంక నువ్వు వండకలేను, ఇంత మంచి మాటలు చెప్తున్నావు, ఇంత మంచిగా వింటున్నావు, ధ్యానం చేసుకుంటున్నావు, ఇవన్నీ తప్పని తెలుసు తెలుసుకుంటున్నావు కాబట్టి నువ్వు వండకని వాళ్ళే అంటారు. నాకు మా వారే నాకు అనుభవం, అందుకే నా అనుభవమే మీకు చెప్పాను, నువ్వు నాకు వండొద్దు ఇంకా ఏమి చెయ్యొద్దు అలాగని చెప్పన్నారు. తర్వాత బయట తినడం అలవాటు చేసుకున్నారు, ఆ బయట తినడం అలవాటు అయిన తర్వాత ఇంకా అది బయట తిన్న తిండి పడట్లేదంట, అమ్మో ఇంకా నేను కూడా నాన్ వెజ్ మానేస్తాను, నేను ఇంకెక్కడి నుంచి నాన్ వెజ్ తిన్నాను అని చెప్పన్నారు. చూడండి ఎంత అద్భుతమో, కానీ ఎంత విపరీతంగా ధ్యానం చేసేదాన్ని అంటే అండి, ఉదయం మధ్యాహ్నం రాత్రి, ఉదయం మధ్యాహ్నం రాత్రి, ఖాళీ దొరికితే చాలు కూర్చోవడం, ఖాళీ దొరికితే చాలు కూర్చోవడం, అట్లా ధ్యాన సాధన చేసేదాన్ని అండి.
అంటే మన సాధన పెరిగే కొద్దీ మన పిల్లలే కాదు మన భర్తే కాదు ఎవరైనా మన మాట వింటారు, మన మాటకి ఒక విలువ. మనం పిల్లల గురించి కూడా వాళ్ళు చేయకపోయినా మనం చేస్తూ వాళ్ళకి చెప్పచ్చు. చెయ్యొచ్చు. మీరు చక్కగా పిల్లల్ని అక్కడ కూర్చోబెట్టి మీరు చక్కగా పక్కన కూర్చొని వాళ్ళిద్దరిని రాసుకోమని చెప్పి మీరు అక్కడ కూర్చొని కళ్ళు మూసుకోండి. కొన్ని రోజులకి మిమ్మల్ని గమనిస్తారు, మళ్ళీ లేవటం, మళ్ళీ ఆ 10 నిమిషాలు కూర్చున్న తర్వాత మళ్ళీ వర్క్ చేశారా లేదా అని అడగటము, అడిగి ఈ వర్క్ నువ్వు చెయ్యి, ఈ వర్క్ నువ్వు చెయ్యి మీరు చెప్పుకుంటే అట్లా చేయటం, మళ్ళీ కళ్ళు మూసుకొని చేయడం. కొన్ని రోజులకు వాళ్ళు అడుగుతారు ఇది ఏంటమ్మా నువ్వు నాకు మాకు క్లాస్ చెప్పిన తర్వాత మళ్ళీ కళ్ళు మూసుకుంటున్నావు అంటే ధ్యానం చేస్తున్నానమ్మా, ఎంత శక్తి వస్తుందట, ఆ శక్తితో మీరు కూడా ధ్యానం చేస్తే ఇట్లా ఉంటుంది అని మీరు ఆ వాళ్ళకి చెప్తూ ఉంటే ఆటోమేటిక్ గా అది అలవాటు అవుతుంది వాళ్ళకి కూడా. కొద్దిగా అర్థం చేసుకునే పిల్లలైతే మీరు 5 నిమిషాలు 5 నిమిషాలు కూర్చోబెట్టడం అలవాటు చెయ్యండి. ఆంజనేయ స్వామి చిన్న వయసులోనే కదండి, 3 ఏళ్ల వయసు నుంచే కదా తల్లి అంజనాదేవి ధ్యాన సాధనలు చేయించింది ఆవిడ ఆంజనేయ స్వామి గారికి. అది ప్రతి తల్లి ఒక అంజనాదేవి అవ్వాలన్నమాట అండి. ఓకేనండి, చక్కగా మీ పిల్లలు మీ సంకల్పాలు మంచి మంచిగా సంకల్పించుకోవాలి, మంచిగా మీరు ఆలోచిస్తూ ఉండాలి, అదే మీ పిల్లలకి ఎనర్జీ. తల్లి ఆరానించి కదండి వాళ్ళు, ఎక్కువ తల్లి ఆరాలో కదా ఉంటారు ఎక్కువ, అందువల్ల మన ఆలోచన బాగుండాలి. ఓకేనండి, ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ప్రణామాలు. లలిత మేడం ఈవేళ క్లాస్ క్లోజ్ చేయమని నాకు చెప్పారు, మేడం బయటకు వెళ్తున్నారట. ఓకే అండి, థ్యాంక్ యూ.